మందు సిగరెట్లు తాకండి, పోతారు. స్మోకింగ్ కిల్స్, డ్రింకింగ్ ఆల్సో కిల్స్. Wish you many, many, many happy returns of the day. Thank you so much, Nana. Ela unnam? Nuve cheppamma, ela unnanu? Manchi tip top ga tayarayyam. Enti moment? Nee blessings kavalamma. Oh, evara ammai? Adhya. Ashwat. Peru baane undi. Kurradu ela untadu? Baane untadu. Ee ego lekunda simple ga amaikanga untadu. Enduki eppudu parichayam endi? 1 month. నువ్వు యుఎస్లో ఉన్నా సరే నిన్ను కొంచెం కూడా మిస్ అవ్వట్లేదంటే కారణం తనేనమ్మా. షీస్ జస్ట్ లైక్ యూ అమ్మా. అది చాలదా అమ్మాయిని ఇష్టపడడానికి. చాలు చాలు, ఇది ఒక్కటి చాలు. వాడిని లవ్ చేస్తున్నాడే, ఇది పక్కా మూమెంట్. అంతలేదే, మా మధ్య ఉంది ఫ్రెండ్షిప్ మాత్రమే. ఐ లవ్ హర్ సో మచ్ అమ్మా. ఎందుకు ఏమిచ్చి ప్రపోజ్ చేస్తున్నా? నేను చెప్తున్నా రాసి పెట్టుకో, వాడి రోజు నీకు చాలా 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 కాస్ట్లీ గిఫ్ట్ ఒకటి ఇస్తాడు. నా డైమండ్ రింగ్. బాగుందిరా. ఒకవేళ తను రిజెక్ట్ చేస్తే? నాకు తెలుసు తను రిజెక్ట్ చేయదమ్మా, చూద్దాం. నాకు తెలుసు తను ప్రపోజ్ చేయడే, చూద్దాం. హాయ్. సేమ్ పించ్. నీది బ్లూ నాది బ్లూ. చిన్న పిల్లల్లాగా ఈ రింగా రింగా రోజెస్ లు సేమ్ పించ్ లు ఏంటి అశ్వత్? సర్లే కానీ ఏదో చెప్తా అన్నావు, ఏంటది అది? ఏంటి చెప్పు. అది ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే ఎలాగాని. లవ్ ప్రపోజలా? ఎవరికి? నీకే. ఇదిగో డైమండ్ రింగ్. ఐ లవ్ యూ ఆద్యా. డు యూ లవ్ మీ? నాకు కొంచెం టైం కావాలి. 1 డే, 1 వీక్, 1 మంత్, ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో. కానీ నువ్వు కాదంటే మాత్రం చచ్చిపోతాను ఆద్యా. సర్లే, నాకు మంచి గిఫ్ట్ ఇచ్చావు కదా, నీకు కూడా ఏదో ఒకటి కొని పెడతాను పద. నాకు కొని పెడతాను అన్నావంటే నేనంటే ఇష్టమే కదా. నాకు తెలుసు నేనంటే ఇష్టం కదా ఆద్యా. చెప్పాద్యా నేనంటే నీకు ఇష్టమే కదా. నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టం. చెప్పాద్యా. ఇక్కడే ఉండు, 2 మినిట్స్ లో వచ్చేస్తా. సరే. దీనికి ఎంత వస్తుంది? ఎంత రావడం ఏంటి? ఈ రింగ్ నేను మీకు అమ్మితే మీరు నాకు ఎంత ఇస్తారు? ఓ, చెక్ చేసి చెప్తా. రెండు చైన్స్ కావాలి, చూపించండి. ఓకే, బిట్వీన్ 5 to 6 lakhs వస్తుంది మేడం. ఆ బిట్వీన్ లో ఈ రెండు చైన్స్ ఇచ్చేసి మిగిలిన క్యాష్ చేతికి ఇవ్వండి. మేడం, మా దగ్గర ఇంకా మంచి మోడల్స్ ఉన్నాయి కదా,
రెండు సేమ్ చైన్స్ ఎందుకు తీసుకున్నారు? ఒకటి నేను ప్రేమించేవాడికి, ఇంకొకటి నన్ను ప్రేమించేవాడికి. రోజులు మారే. నువ్వేంటి డల్గా ఉన్నావు? చెప్పాగా రిసోర్స్ లాట్స్ క్లోజ్ అవుతున్నాయి, డాడీమో బిజినెస్ చూసుకోమంటున్నారు. బట్ నాకేమో యుఎస్ వెళ్ళి జాబ్ తెచ్చుకోవడం, అక్కడే మై ఓన్ కంపెనీ, మై ఓన్ విల్లా, మై ఓన్ కార్ అండ్ లాట్ ఆఫ్ క్యాండిల్ నైట్ డిన్నర్స్ విత్ యూ. దిస్ ఈస్ మై డ్రీమ్. అందుకే నా బిలాంగింగ్స్కి, నా లగ్జరీస్కి డాడ్ దగ్గర మనీ అడిగి తీసుకున్నట్లు దీన్ని తీసుకోలేకపోతున్నాను. యాక్చువల్లీ ఇట్స్ నథింగ్ ఫర్ హిమ్, ఇట్స్ లెస్ దెన్ హిస్ 1 మినిట్ అర్నింగ్. కానీ ఐ కాంట్ బిలీవ్ దిస్ ఆద్య, ఒక మనిషిని ఇంత అలా ప్రేమించగలరు? లవ్ యూ సో మచ్ ఆద్య. అయినా ఎంత మనీ నీకెక్కడది? మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా. మనం యుఎస్ వెళ్ళాక నీ ఫస్ట్ సాలరీతో తిరిగి ఇచ్చేద్దాం. ష్యూర్, ఇంతకెంత వేసి ఇచ్చేద్దాం. నువ్వెప్పుడు అక్కడ ఉండాలి, నేనెప్పుడు నీ పక్కనే ఉండాలి. ఓకే, అది నా డ్రీమ్. చెప్పు మై సన్, నువ్వు చేసిన పాపమేమిటి? భయపడకు మైడియర్ సన్, ప్రభువు నీ పాపాలు కడిగివేస్తాడు. నేను ఆ గుంటని ప్రేమించాను ఫాదర్. అది నీ వయసులో సహజం. మా కంపెనీలో ఆ గుంటకు ఉద్యోగం కూడా ఇప్పించాను. అది నీ దయాగుణం. కానీ అది నన్ను మోసం చేసింది. అది నీ దరిద్రం. అందుకే ఆ గుంటని చంపేద్దాం అనుకుంటున్నాను ఫాదర్. అది మాత్రం చాలా పాపం మైడియర్ సన్. చూడడానికి మంచోళ్లా ఉన్నావు, కానీ నీ ఆలోచనలు మాత్రం డెంగీ దొంగల కంటే డేంజరస్ గా ఉన్నాయి. నాకు కావాల్సింది మీ సూక్తులు కాదు ఫాదర్, సలహా. అసలు నీకే సలహా ఇవ్వాలన్నా, నీ పేరు నీ కథ ఏంటో తెలియాలిగా మైడియర్ సన్. నా పేరు పీటర్, ఇది మా ఆఫీస్. విశాలంగా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇది నా స్టేటస్. ఆశ్చర్యంగా ఉంది. గుడ్ మార్నింగ్. మార్నింగ్. తన మా రిసెప్షనిస్ట్. చక్కగా ఉంది ఫాదర్. మీరు అక్కడతో ఆపేయండి, అదే నా లవ్, పేరు రంభ. అపార్థం చేసుకోవద్దు మైడియర్ సన్, అమ్మాయి లక్షణంగా ఉందంటున్నాను. పద, మీ లవ్ దగ్గరికి వెళ్దాం, అదే ఆఫీస్కి వెళ్దాం. అబ్బా, పాప సిగ్గుపడుతుంది. ఇంకేం, నీ లైన్ క్లియర్? క్లియర్ గా చూడండి ఫాదర్, నాకు జస్ట్ సిగ్గే ఆడికి ఏకంగా సిగ్నల్స్ ఇచ్చేస్తుంది. ఎవడు వాడు? కొంచెం మీ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి ఫాదర్. ఆడి పేరు శ్రీను, మా ఎదుట ఆఫీస్ ఎండి. నేను కష్టపడి మా ఆఫీసులో జాబ్ వేయిస్తే అది ఈజీగా ఎదుట ఆఫీస్ వాడికి లైన్ అయ్యేస్తుంది ఫాదర్. ఏం చేస్తాం మైడియర్ సన్, రోజులు మారాయి. ఈసారి ఇంకో షార్ప్ అయిన గుంటని వెతుక్కో, లేదా ఎదుటి ఆఫీస్ వాడే కదా అని అడ్జస్ట్ అయిపో. ఛాన్స్ లేదు ఫాదర్, ఆ గాల్లా కొద్దిని చంపేయాల్సింది అంతే. మగడియర్ సన్, నా మాట విను. మీరు ఇంకేం చెప్పదండి ఫాదర్, నేను దాన్ని చంపేస్తా. మీ ప్రశ్నించమని చాలు. ఏడీనా? నీ వెనకరా పాపి. అరే, నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చూడుపోయిన గీతకి సూటేసినట్టుగా ఆధార్ కార్డులో ఫోటోలా ఉంటావు. నిన్ను ఎవతరా లవ్ చేస్తుంది? ఫాదర్, నేను కన్సల్టింగ్ కోసం వస్తే మీరు ఇన్సల్టింగ్ చేస్తున్నారు. నీకు ఇన్సల్టింగ్ ఏంటిరా? అసలు నీ ఫేస్ కి ఇన్సల్ట్ ఏంటా అని నీ ఫేస్ కి. ఏరా, ప్రేమించిన దాని మీద అనుమానం,
అదెవడికో సిగ్నల్ ఇచ్చిందని ఏడుపు. అరేరేరే, ప్రతి వాడికి చర్చి ఫాదర్ అంటే చీప్ అయిపోయింది. ప్రతి వాడు కన్ఫెక్షన్ కోసం రావటం. ఫాదర్, ఒక అమ్మాయి లవ్ చేశాను, నన్ను ఇష్టపడటం లేదు, ఏం చేయమంటారు? ఇంటి పక్క ఆంటీ చూస్తుంది, లేపికెళ్ళిపోమంటారా? ఇలాంటి చెత్తంతా ఫాదర్ కి పోస్ట్ చేస్తారా? అరే నువ్వు దాన్ని చంపడం కదరా, నేనే నువ్వు చంపుతానరా నిన్ను. కూల్ కూల్ ఫాదర్ ఆశీర్వాదం. కూల్ మై డియర్ సన్, నీ ప్రాబ్లం అర్థమైంది. పాప డిస్టెన్స్ పరంగా వాడికి దగ్గరగా ఉంది, నీకు దూరంగా ఉంది. ఆడికి దూరం అవ్వాలంటే బయట ఉన్న పాపని లోపల నీ కుర్చీలో కూర్చోపెట్టాలా? మరి నాకు దగ్గర అవ్వాలంటే? నువ్వు బయట పాప కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యు. ఆఫర్ లెటర్. స్టాంప్ వేసి లోపల పంపించాలా? లేదు, సంతకం పెట్టి లోపల కూర్చోవాలి. అంటే నా జాబ్? ఇప్పుడు నా జాబ్. మరి నీ జాబ్? ఇప్పుడు నీ జాబ్. నమ్మలేకపోతున్నాను, జోక్ చేయట్లేదు కదా. ఎండిని భయపెట్టి బెదిరిస్తే గానీ ఎక్స్చేంజ్ ఆఫర్ ఒప్పుకోలేదు. సరే నువ్వు ఎలాగో నమ్మట్లేదు కదా, వద్దులే అయితే. పీటర్! ఏంటి రంబా? నమ్మాను, కానీ నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. అంతొద్దు, నువ్వు ఐ లవ్ చెప్తేనే ఈ ఆఫర్ లెటర్ నీ చేతికి వచ్చేది, నువ్వు లోపలికి వెళ్ళేది. ఇప్పుడేం చేయను? సరే లైవ్. ఏంటి లైవ్? హలో, మనం సినిమా మా ఊర్లో కూడా 100 రోజులు ఆడింది, ఎదవి ఎక్స్ట్రా లేకే. సరే, ఐ లవ్ యు. చాలా? చాలా అంటే చాలదు, ఇంకేమని ఇస్తావేంటి. హలో. హలో ఫాదర్. వినపడుతుంది మై డియర్ సన్, స్టాంపులు గుద్దటం మొదలైనట్టుంది. తను నన్ను చూసి నవ్వడం కూడా మొదలైంది ఫాదర్. నిన్ను చూస్తే ఎవరికైనా నవ్వుస్తుంది మై డియర్ సన్, దేవుడు నీకు ఇచ్చిన వరం అది. థ్యాంక్ యూ ఫాదర్. మ్యాటర్ ఏంటో చెప్పు. అంతా బానే ఉంది గానీ నాకు చిన్న డౌట్, అది స్టాంపులు గుద్దుకునే వాడిని పెళ్లి చేసుకుంటుందా అని. కానీ నీకు సందేహం, నీ ఉద్యోగం ఆ పిల్లకి ఇవ్వకముందు రావాలి మై డియర్ సన్. గుడ్ బై మై డియర్ పీటర్ సన్. బా, ఈ రోజు కూడా పప్పేనా? రోజుకు ఎరైటీ చేయడానికి హోటల్ కాదు, హాస్టల్. చా, ఆ మాట చెప్పడానికి నువ్వు హాస్టల్ ఓనర్ కాదు, కుక్కు మోసుకో. ఏంటి నువ్వు, పాపం రాజు ఫీల్ అవుతాడు కదా. ఏంటి రాజు, ఈ మధ్య నీ అందం అంతా పోతుంది. అవునా మేడం, ఏటైందో ఏటో నా ముఖానికి. చక్కగా బఫూన్ లా ఉండేవాడివి, బఫెల్లోలా అయిపోయావు. రోజు మహాన్కి కొంచెం బుల్షిట్ రాసుకోవచ్చుగా, బాగుంటావు. మేడం ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. గుడ్ యాక్ట్. థ్యాంక్ యూ రాజు, సో స్వీట్. మేడం భోజనం అయ్యాక మీ రూమ్ కు వస్తాను, మీరు వాడగా మిగిలింది ఉంటేస్తారా? ఏంటది అదే బుల్షిట్. ఇంకా పో అన్నట్టు స్వీట్ ఎక్కడికి వెళ్ళింది, నీకేమైనా చెప్పిందా? పాపం దానికి పెళ్ళి అవ్వట్లేదని గుళ్ళు గోపురాలు తెగ తిరిగేస్తుంది, పిచ్చి మొహంది. గుళ్ళు గోపురాలు తిరిగితే పూలు ప్రసాదాలు వస్తాయి, కానీ మొగుడెలా వస్తాడు? నోరు మూవే, ఎవరి నమ్మకం వాళ్ళది. చూడు పాప, లైఫ్ అన్నాక ఓ ప్లానింగ్ ఉండాలి మనకి. చూడు, వాడుకోవడానికి కూడా కట్టుకోవడానికి కూడా. తల్లి, నీతో నన్ను కలపకు, నీకు నాకు చాలా తేడా ఉంది. ఛా, నువ్వేమైనా సింగిల్ సిమ్ యూజ్ చేస్తున్నావా? విక్కిగాడు ఉండగా అశ్వత్ దగ్గర రింగ్ ఎందుకు తీసుకున్నట్టు? ఆ రింగ్ ఏమైనా నేను సింగారించుకుని తిరుగుతున్నానా? విక్కికి వీసా ప్రాసెసింగ్ కోసం మనీ అవసరమైతే అది అమ్మిచ్చా. అప్పటి నుంచి చాలా గిల్టీగా ఉంది, కానీ ఏదో ఒక రోజు అశ్వత్కి నిజం చెప్పేస్తా. మరి ఇలా అంటే నేను ఒక ముందుద్ది, జెర్సీ ఆవు దొరికినప్పుడు పడినంతకాలం పాలు పిండుకోవాలి కానీ వదిలేస్తానంటావు? నీ ఫిలాసఫీ నా మీద రుద్దకు తల్లి. పేరెంట్ ఇప్పుడు కాల్ చేస్తున్నాడు, తలా తొక్కలే. ఎవరే? నేను. నువ్వేంటి ఇక్కడ, పైకి వచ్చు. బలిలా పాక్కుంటూ వచ్చా, ఏంటే ఫోన్ కట్ చేస్తున్నావు? అయ్యో పీటర్, అది నీ నంబరా? అసలు ఇప్పుడు వరకు నా నంబర్ కూడా సేవ్ చేసుకోలేదా? అది ఫోన్ చార్జ్ పెట్టి తీస్తే నీ నంబర్ పోయింది. అబద్ధం చెప్పే ముందు అర సెకండ్ కూడా ఆలోచించవే. ఎలా కనిపిస్తున్నానే, ప్రపంచ ఎర్రి పుష్పం 007 లా కనిపిస్తున్నానా? బా, ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఏంటే ముష్టి తోనట్టు తోలేస్తున్నావు, అంత చీప్ అయిపోయానా? నాకు నువ్వు వద్దు, నీ లవ్ వద్దు, నా జాబ్ నాకు ఇచ్చే, ఇచ్చే నా జాబు, ఇచ్చే. పీటర్,
టైం 10 దాటింది, అర్థం చేసుకో. నీకు జాబ్ ఇచ్చి వారం దాటిందే, ఒక కిస్సు లేదు, ఒక హగ్గు లేదు, బయటకు వచ్చి నన్ను కలిసింది లేదు. ఏమనుకుంటావు నీ గురించి నువ్వు? ప్రేమ కోసం నా జాబ్ త్యాగం చేస్తే నీకు లెక్క లేకుండా పోయిందే. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, రేపు ఎల్లుండి నాతో ఔటింగ్ రాలేదనుకో, అవతల నుండి ఆఫీస్ లోపలికి రావు, బయట కూర్చొని స్టాంపులు స్టాంపులు గుద్దుకుంది. కానీ అది కాదు పీటర్. ఏది కాదు రంబా, నువ్వు డైలాగ్ డెలివరీ మార్చినట్టు మాత్రం నా డెసిజన్ మారదే. ఇప్పుడే చెప్తున్నాను, రేపు నువ్వు నాతో బయటకు వస్తే అది వీకెండ్, లేకపోతే అది నీకు డెడ్ ఎండ్. ఏంటి? నేను ప్లాన్ చేసి నీకు ఫోన్ చేస్తాను కదా, ఇప్పుడు వెళ్ళు ప్లీజ్. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టు, నెంబర్ పోద్ది. సరే ప్లీజ్ వెళ్ళు. ఎవడే వాడు, జూ నుంచి తప్పిపోయిన జంతువులా ఉన్నాడు. నువ్వు అలా అనకే ప్లీజ్, నాకు జంతువులు అంటే చాలా ఇష్టం. మరీ ఇలాంటి వాడితో ఔటింగ్ ఎలా వెళ్తావే? వెళ్తావే కాదు, వెళ్తున్నాం. ఏంటి నేనా? నో వే. వాడితో నేను సింగిల్ గా బయటకు వెళ్తే వాడి బైక్ మీద డబుల్ సైడ్ కూర్చోవాలి. అదే కార్ అనుకో, సేఫ్. కారా? అదెక్కడిది? నీ జర్సీ కవ్వు ఉందిగా అశ్వత. చిలక్కొట్టం జాంపండ్లో ఉన్నాడు ఈ నా చిలక్కండ పడితే నేను గిరక్ కొట్టుకోవడమే. హాయ్ రంభ. ఎవడాడు? ఎవడు నన్ను రమ్మచ్చ? పాట తేలిపోతారం ఏంటి? తను ఆద్య, నా ఫ్రెండ్ అశ్వత్, తన బాయ్ ఫ్రెండ్. ఓ తన బాయ్ ఫ్రెండా? గుడ్ పీటర్, నా ఫ్రెండ్. ఏమే బాయ్ ఫ్రెండ్ అని చెప్పడానికి నామోషియా? నువ్వు దాని మాటలు ఏమి నమ్మద్దు, నేను దాని వన్ అండ్ ఓన్లీ బాయ్ ఫ్రెండ్. బావా బావా? బావేంటి అంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే నీకు సిస్టరేగా, నీ సిస్టర్ బాయ్ ఫ్రెండ్ అంటే నేను నీకు బావనే అవుతానుగా బావా. ఏం సిస్టర్, లాజిక్ కరెక్టేనా? బావా మంచి ఉసార. ఏం సిస్టర్, నీకు కూడా కస్టమర్ కేరేనా? అది అవును అవును అవును. నేను కూడా అదే అనుకున్నా. ఎవడా కస్టమర్ కేరుడు? ఎత్తేదాకా ఫోన్ చేస్తానే ఉంటాడా ఏంటి? నీకేమైనా బెస్ట్ కస్టమర్ అవార్డు ఇస్తాడా? విల్ యూ ప్లీజ్ షట్ అప్. ఇప్పుడు ఫోన్ చేసింది మా బాబాయ్. ఊరు నుంచి పొలం కవల డబ్బులు ఇవ్వడానికి ఎవ్రీ మంత్ వస్తారు. బాబాయ్ ఫోన్ ఎత్తడానికి ఏం పోయే కాలం? ఎత్తి ఏం చెప్పను, బాయ్ ఫ్రెండ్ తో బలదూరు తిరుగుతున్నాను చెప్పనా? She has a point. Ala ela cheptundi peter nenu ni maatalu anna andari mundu ippude em annane evadu enta nadigan tappa em baba customer care ode care cheyala manam care cheyakudada ra pa 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 ra pa 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 అవి నిజమనుకుంటూ
ఎప్పటికప్పుడు తప్పుకు తిరుగుతూ రోజులు మారనే. థ్యాంక్స్ ఫర్ ద బ్యూటిఫుల్ మెమరీస్. నేను అసలు ఈ వీకెండ్ ఎప్పటికీ మర్చిపోలేను. నేను కూడా. బై బావా. బావా అదేం పిలిపే కొత్తగా? నీకు నచ్చుతుందని మరి నేను వెళ్ళా? ఆ చేసించాలని పదా మీ బాబాయ్ని కలుద్దాం. పెద్దవాళ్ళు కదా పద్ధతులు ఎక్కువ, అర్థం చేసుకో. అవసరం ఉంటే మాత్రం ఆశా చాకలెట్ కవర్ సాగదీస్తున్నాడు, సాగదీస్తావే వెళ్ళండి. నీకు కూడా. ఇంకేంటి బాబా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు, మందు వేద్దామా? ఏంటి నువ్వు మందు తాగుతావా? పినాలు తాగుతావా అన్నట్టు అడిగావేంటి? మందే తాగుతానండి. కదా బాబా, ఇవాళ నీకు జీవిత సత్యం చెప్పనా? ఏంటది? ముఖాన్ని సబ్బుతో కడగాలి, మరకల్ని సర్ఫ్తో కడగాలి, మరి కష్టాల్ని వాటర్తో కడగాలి. మరి నాకు నువ్వు కొప్పరిలతో కడుక్కో. అసలు ఏంటి బావ నీకు అంత కష్టం? అయినా నీకు రంబకి ఏంటా క్లాష్? అదే నేను కోసం ట్రై చేస్తుంటది అంటున్నా. ఇలా అంటే ఒక్కటవుదాం అనుకునే ఇద్దరు మనుషులు మూడొచ్చినప్పుడు నాలుగు గోడల మధ్య జరిగే 5 నిమిషాలు పనే ఐది అంటే. చుచి, మనం ప్రేమించిన అమ్మాయిల గురించి అలా మాట్లాడటం తప్పు బావా. వచ్చాడండి పెద్ద సంఘ సంస్కర్త బామ్మడిది, ప్రపంచాన్ని ఆ కళ్ళజోడు తీసాడు. అమ్మాయిలు ఎంత ఫాస్ట్ ఉన్నారో తెలుసా? మనం జస్ట్ 3G 4G స్పీడ్, అలాగంగా వైఫై ఎప్పుడు స్పీడ్ లోనే ఉంటారు, అస్సలు బఫరింగ్ అవరు, అది వాళ్ళ రేంజ్. సూపర్ బ్రో, థాంక్యూ శిష్యా. అందరు గొడవ మనకెందుకు బావా? మన బంగారం మంచిదైతే చాలదా? నా లవ్ మాత్రం గోల్డ్. ఏంటి ఇందాక నుంచి చైన్ చూస్తూ కూర్చున్నావు? ఇది నా లక్కీ చైన్, ఇది వచ్చినప్పటి నుంచి అన్ని పనులు చక్చకా జరిగిపోతున్నాయి. అది నిజంగా నీకు లక్ తెస్తే మన పెళ్లి కూడా త్వరగా జరిగిపోతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. అమ్మాయిలు చందమామ కథలు ఒకటే, అయి బాగుంటే ఇల్లు బాగుంటాం, వాటిని నమ్మలేవు, వీళ్ళు అస్సలు నమ్మలేవు. నీ లవ్ సంగతి ఏమో నాకు తెలియదు కానీ నా లవ్ మాత్రం మహాముదురు. మటన్ నమ్మించి ఏంటి, మటన్ నమ్మించి మిల్ మేకర్నే కాదు మట్టి మట్టి గట్లనే తినిపించేస్తుంది. నీకేం తెలుసు నా బాధ? జాబ్ ఇచ్చిన పాపానికి టార్చ్ లైట్ వేసి మరీ టార్చర్ చూపిస్తున్నాడు ఆ పీటర్ గాడు, తప్పక వాడితో మాట్లాడాల్సి వస్తుంది. పోనీ మా కంపెనీ లేదని జాబ్ చూడనా? కాబోయే మొగుడు MD అయితే వెళ్ళం పిఏగా చేస్తుందని అందరు అనుకోడానిక. మరి నన్ను ఏం చేయమంటావు? అదే నన్ను డైరెక్టర్ ని చేసావనుకో, ఇద్దరం కలిసి మీటింగ్ కెళ్ళొచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు. ఇంకా ఓకే ఓకే, నెక్స్ట్ వీక్ డైరెక్టర్ మీటింగ్ ఉంది, అప్పుడు చూద్దాం. సో స్వీట్ బావా. బావా 2 రోజులు అవుటింగ్ లో టచింగ్ లేదు, ఒక ముచ్చింగ్ లేదు. పార్క్ దగ్గర డ్రాప్ చేయగానే నేను బావా అంట, అడెవడో బాబాయ్ అంట, పొలం డబ్బులు ఇవ్వడానికి అంత దూరం వచ్చానంట. ఏ అంత దూరం వచ్చి దీని బ్యాగ్ లోనే ఇలా డబ్బులు, అక్కడే బ్యాంక్ లేస్తే సరిపోదు? ఆదివారం కదా బావా, బ్యాంకులు సెలవు వచ్చింటాడులే. ఆదివారం తర్వాత సోమవారం ముందుగా. అనుమానం ఎలర్జీ లాంటిది బావా, కోక్కోడానికి ఒక జీవితకాలం కూడా సరిపోదు. అంత డౌట్ ఉంటే ఫోన్ చేసి కనుక్కో. పీటర్ సచ్చినోడు మాట్లాడు. హలో పీటర్, ఇంటికి సేఫ్ గా రీచ్ అయ్యావా? లేదే, మధ్యలో ఎస్క్లార్ గుద్దేసింది, అంబులెన్స్ ఏమైనా పంపిస్తావేంటి? నీ మూడ్ బాగాలేనట్టుంది, మనం రేపు ఆఫీస్ లో మాట్లాడుకుందాం ఓకేనా? పడుకో. ఏంటే అప్పుడే పడుకోబెట్టేస్తున్నావు?
నువ్వు మాత్రం రాత్రంత కుక్కలా లేచుండు, నన్ను మాత్రం కోళ్ళ పుడకబెట్టి. బా బాబాయ్తో మాట్లాడుతున్నా, ఇప్పుడే నీ గురించి చెప్పా. ఏమని, మన పొలం పొలం చేయడానికి ఒక కూలేదో దొరికాడనే? చిచ్చి, ఏం మాటలు అవి? బాబా అంటే బాధపడతాడు. అవునా పాపం, ఇదొక పలి ఓదారుస్తాను. ఏం అవసరం లేదు. సరే అక్కడికే వచ్చి ఓదారుస్తాను. వస్త్రం ఇస్తున్నా ఉండు. సరే ఇయ్యు. జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. ఓకే. చెప్పు బాబు. ఆ మామయ్య గారు ఊర్లో పొలాలలా ఉన్నాయి? పచ్చగా ఉన్నాయి. వాతావరణం వెచ్చగా ఉంది. అత్తయ్య గారు ఎలా ఉన్నారు? మీ అత్తయ్యకి ఏంటి బాబు, సూపర్ ఫిగర్. అది బాబాయ్ భోజనం చేస్తుండగా పొలం మారింది. ఏంటే, ఏంటి భోజనం కూడా పెట్టేస్తున్నావా? అది పార్క్ లోనా? సరే సరే, నేను బాబాయ్ వెళ్ళిపోయి ఫోన్ చేస్తాను. బాయ్. హలో 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 రంబా. దేవుడా, ఏదో తేడా కొట్టేస్తుంది. అదేమో ఊర్లో బాబాయ్ ఉంటుంది, ఆడు గొంతేమో సిటీ వాళ్ళ ఉంది. అనుమానం ఎలర్జీ లాంటిది అని చెప్పాను. అబ్బా నువ్వు నీ పొలకాట వెళ్ళగలను. ఎవడరా పిల్లని పట్టుకుని సూపర్ ఫిగర్ కత్తి లాంటి స్ట్రక్చర్ అని చెప్పుకుంటాడు? మరి ఇప్పుడు ఏం చేస్తానంటావు? నువ్వు కార్ తీస్తే ఇతను వస్తా, లేకపోతే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా. కాదు బావా, పైరసీ సినిమాలు చుట్టం ఎంత తప్పు, అవతల వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ చేయడం కూడా అంతే తప్పు. ఏంటేం మాట్లాడావు? ఒరే, ఎవడని కత్తులతో చంపుతాడు, గన్నులతో చంపుతాడు. నువ్వేంట్రా నాయన సూక్తులతో చంపేస్తున్నావు? అది కాదు నీకు దండం పెడతానరా బాబు. నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరిని అనుమానించను. బ్రో టూ లార్జ్ వితౌట్ వాటర్. హాయ్ బేబీస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్వీటీ స్వీట్ గా స్వీట్లు పంచుతుంది. ఏంటి మొమెంటు? నెక్స్ట్ మంత్ నా పెళ్ళే. నీకు పెళ్ళ? ఏంటి ఆ షాక్? అవ్వదనుకున్నారా అవ్వకూడదు అనుకున్నారా? ఫ్రాంక్ గా చెప్పాలంటే ఏజ్ బారైపోతుంది, బాడీ వెయిట్ పెరిగిపోతుంది, నిన్నెవరు చేసుకుంటాడా అనుకున్నాను. నేను కూడా అలాగే అనుకున్నానే బాబు. శ్రీశైలం కొండల్లో మహిమ గల బాబా ఒక ఆయన ఉన్నారు. ఆయన మహిమ గురించి తెలుసుకుని అతి కష్టమైన కలుసుకున్నా. ఓ, ఏమన్నారు? నన్ను చూడగాని నెల రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా వచ్చావేంటమ్మా అన్నారు. ఐదారేళ్లుగా ప్రయత్నిస్తున్నా పని పెళ్లి నెల రోజుల్లో ఎలా అవుతుంది బాబా అని అడిగాను. నేను చెప్తున్నానుగా, అవుతుంది. రిటర్న్ అవ్వగానే నాన్నగారి ఫోన్, నాకు పెళ్లి కుదిరిందని చెప్పారు. ఫోన్లేవే, ఫైనల్ గా నీకు పెళ్ళి అవుతుంది. కుదిరితే మీరు వెళ్ళండి, నా రోజులు మారే, మీ రోజులు కూడా మారొచ్చేమో. ఏమి, మనం కూడా వెళ్దామా? కోరుకునేవి చాలా ఉన్నాయి. విక్కీకి వీసా రావాలి, యుఎస్ వెళ్ళాలి, పెద్ద కంపెనీ పెట్టాలి, నన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్ళాలి. నాకు ఈ పీటర్ గాడి పీడ వదలాలి. సీను ఆఫీస్ లో ఎండి కుర్చీ ఎక్కాలి, అదే ఆఫీస్ లో పీటర్ గారిని ప్యూన్ గా జాయిన్ చేసి టీ తెప్పించుకుని తాగాలి. అది నా మూమెంట్. ఇప్పుడే వెళ్దాం, విక్కీకి కాల్ చేస్తాం. విక్కీ. హాయ్ స్వీట్ హార్ట్. ఈరోజు ఫ్రీయా? శ్రీశైలం వెళ్ళాలి, అక్కడ ఎవరో బాబా ఉన్నారంట, మన ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలని. నో డార్లింగ్, డాడ్ ఒక వర్క్ అప్ చెప్పారా, గోయింగ్ బాంబే. సారీ, బాయ్. నేను ప్లాన్ చేస్తా కదా, నువ్వు అలాగే చూస్తా. వీళ్ళు వచ్చారంటే మన కోసం వచ్చిన డ్రైవర్ ఏటీఎం కార్డులా లేరు, వీళ్ళని తీసుకెళ్దాం. వీళ్ళన్నా వద్దే, ఇప్పటికే అశ్వత్ని ఎక్కువగా వాడుతున్నానని చాలా గిల్టీగా ఉంది. ఈ పీటర్ గాని చాలా తక్కువగా వాడుతున్నాను, నాకు గిల్టీగా ఉంది. నేను సెట్ చేస్తా మూమెంట్, నువ్వు రా. ఏంటి గాలిటు మళ్ళీంది? డార్లింగ్, నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చేసా. ఏ రాకూడదా? అశ్వత్, మాకు చిన్న ఫేవర్ కావాలి. ఏంటది? హలో పాప, నా గాలి అటు మలడం కాదు, నీ గాలి అంటే అటు మలుతుంది. మర్చిపోయావా అన్నీ కన్నయ్య నాకు బావా? ఏరా బావా. నువ్వు ఉండే. అది కాదు అశ్వత్, శ్రీశైలం వెళ్లే దారిలో ఎవరో మహిమగల బాబా ఉన్నారంట, అక్కడికి మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్తావా? అదే నేను అడగడానికి మొమ్మాట పడుతుంది. అవును మరి, అందరినీ ఇలా సిగ్గులజ్జ వదిలేరు కదా. ఏంటాద్యా, డైరెక్ట్ గా నన్నే అడగచ్చు కదా. అయినా గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి? బాయ్ ఫ్రెండ్స్ ని షాపింగ్ తో చంపేయాలి, రీఛార్జ్లు చేయించుకోవాలి, ఈ సేవలో బిల్లులు కట్టించుకోవాలి, బ్యూటీ పార్లర్ బయట వెయిట్ చేయించాలి, ఐస్ క్రీమ్ పార్లర్లో కార్డులు గీకించాలి. వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ అంటే మీరు ఉన్నారు ఎందుకు? మమ్మల్ని కొంచెం వాడుకోవటం నేర్చుకోండి. ఎవరిదే, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు బావా? నువ్వు సచిన్ టెండూల్కర్కే బ్యాటింగ్ నేర్పించేస్తున్నావు. అశ్వత్, రేపు 8:00కి కార్ రెడీగా ఉంచు, నేను అదే రెడీ అయ్యి వస్తాం. వీడు మాత్రం రావడానికి వీళ్ళు.
ఇదేంటి మళ్ళీ మొదలెట్టింది? ఎవరితో చాటింగ్ బాబాయా? దేని గురించి? పొలం గురించేనా? అనుకున్నా అనుకున్నా, మీ బాబాయ్ ఎంత మంచి రైతో, ఎప్పుడు పొలం పనుల మీదే ఉంటాడు. ఇంతకీ ఆ బాబా స్పెషాలిటీ ఏంటి? చూడగానే ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పేస్తారట. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందామని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. మీ ఇద్దరివి వేరువేరు ప్రాంతాలు, వేరువేరు మనస్తత్వాలు, కానీ విధాత రాసిన తలరాత మాత్రం ఒక్కటే. అందుకే మీరు ఒకే రోజు జన్మించారు, ఒకే చోట ఉంటున్నారు. చెప్పులు చెడు ఆలోచనలు ఇక్కడే వదిలేసి వెళ్ళండి. మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి చూస్తాం. మీరు రమ్మన్నా మీరు రాగానే మీరు వెళ్ళండి. మీ మనసుల్లో ఉన్నది ఒకరు, తోడొచ్చింది మరొకరు. విధి మరికొద్ది రోజుల్లో మిమ్మల్ని విధవరాళ్లను చేస్తుంది. ఏంటి స్వామి మీరు చెప్పేది? నిజం, జరగబోయే నిజం. మీ ఇద్దరికీ కళ్యాణ గడియలు సమీపించాయి. కళ్యాణం జరిగిన 3 పొద్దుల పిదప మీ భర్తలు మట్టిలో కలిసిపోతారు. అలా జరగకూడదంటే? విధి రాతను ఎవ్వరూ మార్చలేరు. మీరెంత వద్దనుకున్నా ఈ భూమి మీద ఆయుష్ తీరిపోయిన వాళ్ళు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాం, మీరు లేకపోతే చచ్చిపోతామంటూ మీ దగ్గరకు వస్తారు, వాళ్లనే మీరు పెళ్లి చేసుకుంటారు. స్వామి, మేము జీవితాంతం విధవల్లా ఉండాల్సిందేనా? దైవేచ్ఛ. హర హర మహాదేవ. ఏంటి ఆ ప్రశ్న? విక్కి అంటే నాకు ఇష్టమని తెలుసు కదా. నువ్వు విక్కినే పెళ్లి చేసుకో, నేను సీనునే పెళ్లి చేసుకుంటా. కానీ ముందు వేరే ఎవరినైనా చేసుకుందాం. వేరెవరినన్నానా అంటే? చిచి, కష్టం వచ్చిందని మరీ ఇంత దిగజారడం నా వల్ల కాదు. అందులో ఏముంది? అయినా ముగ్గురు చనిపోయాక ఎంతమంది రెండు పెళ్లి చేసుకోవట్లేదు. చనిపోయాక చేసుకోవడం వేరు, చనిపోతారని తెలిసి చేసుకోవడం వేరు.
నా భవిష్యత్తు కోసం ఇంకొకరి ప్రాణాలు పోవాలంటే అలాంటి భవిష్యత్తు నాకు అక్కర్లేదు. చూడు పాపా, మనం ఎంత వద్దనుకున్నాం. ఈ భూమి మీద నూకలు చెల్లిపోయిన వాళ్ళు మనల్ని పెళ్లి చేసుకుంటారని బాబా చెప్పారా లేదా? అది వీళ్ళా మనం ప్రేమించిన వాళ్ళ అనేది మన చేతుల్లోనే ఉంది. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ప్రతి మనిషి స్వార్థపరుడే. మనకి ఆ టైం వచ్చింది, ఆలోచించుకో. తప్పు కదే. ఏది తప్పు ఏది రైట్ పాపా, అంతా ఫేట్. అయినా మా వాడిని చూడు, ఊరేళ్ళు బతికే ఫేస్ అయినా వాడిది. కాలిపోవడానికి రెడీగా ఉన్న గుడిసెలాగా, కూలిపోవడానికి రెడీగా ఉన్న విమానంలా ఫేసు వాడు. మనల్ని పెళ్లి చేసుకుంటామని వాళ్ళ నోటితోనే చెప్పిస్తా. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ది షో. ఏంటే ఏంటి మూమెంటు? సిస్టర్ ఏం ఎక్కెక్కి ఏడుస్తుంది, నువ్వు నుక్కు నొక్కు ఓదారు చేస్తున్నావు. ఏమైంది, బాబాని కలిసి వచ్చాక డల్ అయిపోయారు? ఏంటే నీకు కూడా నోటి నుండి మాట్లాడడం లేదు, ఏమైందే? మా ఇద్దరిది ఒకే నక్షత్రం, ఒకే జాతకం అంట. ఒకే హాస్టల్ కూడా అయితే ఏంటి? అంతేకాదు మా తలరాతలు కూడా. ఇంకో 5 రోజులు మా పెళ్లి కాకపోతే ఇంకెప్పటికీ చేసుకోకూడదంట. కాదని చేసుకుంటే మా ప్రాణాలకి ముప్పు అంట బాబా చెప్పారు. అది డిసైడ్ చేయడానికి ఆయన ఎవరు? ఇదంతా ఫూలిష్ గా లేదు నమ్మడానికి? అదిగో మీరు ఇలా అంటారని ఇది చెప్పొద్దని ఎంతో మా కర్మ. చచా, నా ఉద్దేశం అది కాదురంభా. ఓకే, మీరిద్దరు నమ్ముతున్నారు కదా, సరే పెళ్లి చేసేస్తాను. అంటే నీకేం ప్రాబ్లం లేదా? దీంట్లో ప్రాబ్లం ఏముంది ఆద్య, ఎప్పటికైనా మనం పెళ్లి చేసుకోవాల్సిందే కదా. మన సంగతి ఏంటి పీటర్? ఏంటే ఇదేమైనా హుదూద్ ఫండా? ఆ లక్షణంగానే గొప్ప కొద్ది 2 లక్షలు అనౌన్స్ చేయడానికి పెళ్ళేది? కొంచెం ఆలోచించుకొని. సర్లేవే, నాకు ఈ జన్మకి పెళ్ళి రాసిపెట్టి లేదనుకుంటా. కనీసం మీరైనా చేసుకోండి. ఈ జీవితం ఇంతే అనుకొని అదే బెడ్ మీద సోలోగా అదే హాస్టల్లో ఉండిపోతా. ఈ ఓవర్ యాక్షన్ చూస్తేనే నాకేదో తేడా కొట్టేస్తుంది. నువ్వేం ప్లాన్ చేయట్లేదు కదా? చూసావా చూసావా, వాడికి ఎప్పుడూ నా మీద డౌటే. సర్లే ఆడకు, నాకు మాత్రం పెళ్లి కన్నా జీవితంలో పెద్ద లక్ష్యం అంటే ఏం లేదులే. చేసేసుకుందాం, పోయేదేదో నలుగురం కలిసే పోదాం. పోవడం ఏంటి బావా? ఓర్ని ఏంటి నా నోటిని తెలుగొచ్చింది బావా? నాకేదో తేడా కొట్టేస్తుందిరా, అంతా ఓకేనంటావా? ఏంటో బావా. అబ్బా పీటర్, అదేం కాదు. ఇంతకీ పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? 5 రోజుల్లో జరిగిపోవాలి బాబా చెప్పారు. 5 రోజుల్లోనా? ఆహా, 5 రోజులు అంటే చాలా కష్టం రాంబా. 3 ముళ్ళేయడానికి 5 రోజులు ఎందుకు బావా? మీకు ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే దేవుడు సాక్షిగా పెళ్లి చేసుకుందాం. మాకోకే, కానీ మనం పెళ్లి చేసుకున్న విషయం 10 రోజుల వరకు ఎవరికి తెలియకూడదు. ఇది బాబా కండిషన్. ఈ కండిషన్లని బాబా పెడుతున్నాడా నువ్వు పెడుతున్నావా? నాకు డౌటే, ఎందుకు తెలియకూడదే? ఎవరికి తెలిసినా 1 మంత్లో మనం విడిపోతామంట. మా జాతకాలు ఎలా చచ్చాయి? ఇంత దరిద్ర కూడా జాతకాలు ఏంటే మీవి, కానీ 10 రోజులు ఎక్కడ ఉంటామే? దాందే ఉంది, పరిగి దగ్గర మా ఫ్రెండ్ ఫామ్ హౌస్ ఉంది, అక్కడే ఉండొచ్చు. ఒకటిగా సాగే
చూడ్డానికి పాలు పేక చీకేవాళ్ళగా ఉంటావు కానీ బాగానే సెటప్ చేసావు. కొంప తీసి చిలక్కొట్లకు వాడతావేంటి దీన్ని? చిలక్కొట్టుళ్ళా అంటే? అది బావా, తోట పచ్చగా ఉంది కదా, చిలకలు ఎక్కువ ఉంటాయేంటి అని అడుగుతున్నా అంతే. సరే సరే లోపల పదండి, ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ ప్రోగ్రామ్ రెడీ అవుతా. విభూది లగేజ్ లోపల పెట్టు. విభూదే? అదేం పేరు బావా, విచిత్రంగా ఉంది. పేరే కాదు, మనిషి కూడా విచిత్రంగానే ఉంటాడు. ఎందుకైనా మంచిది, నాతో పరాచకాలాడినట్టు వాడితో ఆడకు. ఎర్రంచు తెల్ల పంచే ఓ పక్క మీద మల్లె పూలు ఆ సోపర లే 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 నా రాజా, లేవమంటావా నిద్ర లేపమంటావా, లేవమంటావా నిద్ర లేపమంటావా. మంచి హుషారుగా ఉన్నావు బావా, ఇప్పుడే ప్రిపేర్ చేసి వచ్చా, ఇంకొంచేపట్లో పిచ్చెక్కిస్తా. ఆల్ ది బెస్ట్ బావా. నీకు కూడా ఆల్ ది బెస్ట్. నాకెందుకు బావా ఆల్ ది బెస్ట్ చెప్తున్నావు? ఏంటి ఏంటే, ఏం తెలియనట్టు అలా చూస్తున్నావు? పెళ్ళైన తర్వాత ఏమవుద్దో నీకు తెలీదా? ఫస్ట్ నైటా? ఫస్ట్ నైటే, ఇంకా రెడీ అవ్వలేదే. పీటర్ వద్దు. ఏంటే వద్దు అని సాగదీస్తున్నావు? ఇన్నాళ్ళంటే లైసెన్స్ లేదు, ఇప్పుడు వచ్చిందిగా. అంటే అది నాకు తెలుసే, నాకు తెలుసు, నువ్వేదో ప్లాన్ చేసి పెళ్లి చేసుకున్నా కానీ ప్రేమతో కాదు కదా. ఓలి పేట్రో, ఘోరం జరిగిపోయిందిరా, అన్యాయం జరిగిపోయిందిరా, నీ బతుకు ముగ్గిపాలు చేసేసిందిరా దేవుడా. నేను చెప్పేది వినవా? చెప్పే చెప్పు చెప్పు చెప్పే. అసలు పెళ్ళెందుకు చేసుకోను, ఇప్పుడు ఇది ఎందుకు వద్దంటున్నావే? ఎందుకంటే ఎందుకంటే చెప్పే. 3 రోజుల్లో చేస్తావురా. పీటర్ ఈ చచ్చిపోడాలంటే చచ్చిపోడాలు. అంటే అది బాబా, పెళ్ళైన 3 రోజుల్లో మన మధ్యన ఇలాంటిది ఏమన్నా జరిగితే నువ్వు పోతావని చెప్పాడ్రా. ఎవడాడు, పెళ్ళేమో వెంటనే జరిగిపోవాలా, అది మాత్రం 3 రోజుల తర్వాత జరగాల. ఏంటి సిస్టర్, నువ్వు చెప్పేది నిజమా? అవును అశ్వత్, మా ఇద్దరిది ఒకే నక్షత్రం, ఒకే జాతకం. మాది ఒకే దరిద్రం. అరిగిపోయిన రికార్డ్ నిన్నసార్లు వేస్తావులే సిస్టరు. పోనీల డార్లింగ్, ఒప్పుకొని ఉంటే గోడ మీద ఫోటో అయిపోతున్నా. ఇంకో 3 రోజుల తర్వాత పిచ్చెక్కిద్దాం. బతుకుంటే కదరా. ఏం బావా, డిసప్పాయింట్ అయ్యావా? చచా, నాకు అలాంటిది ఏం లేదు. అయినా అది 2 శరీరాలకు సంబంధించింది కాదు, 2 మనసులకు సంబంధించింది. ఇట్స్ ఓకే ఆద్య, టేక్ కేర్ ఆన్ టైం. బావా, నాకు నీలా సెంటిమెంట్స్ ఏమి లేవు. నా ప్రాణం పోద్దన్నది కాబట్టి తాగాను కానీ లేకపోతే ఈ పాటికి 3-4 6 ఒకటి మొక్కేసి మొక్కలేయించదు. కనెక్షన్ ఓడిపోయింది. కనబడింది, అది చాలా హై వోల్టేజ్. తెలుస్తుంది, నీళ్లలోకి దిగితే పోతారు. అర్థమైంది. విభూది, వాటర్ రావట్లేదు చూడు. నేను పైకి ట్యాంక్ దగ్గరికి వెళ్ళి వస్తాను. అదిగో మెయిన్ బోర్డు అక్కడ ఉంది, స్విచ్ ఆఫ్ చేయండి. సరే సార్, మీరు వెళ్ళండి. నీళ్లు తగలకుండా వెళ్ళండి. మీరు నీళ్లు తగలకుండా వెళ్ళండి. ఏదో రోబోటిక్ లాంగ్వేజ్. ఏచిన రాచిన జింక చక్కన్ జింక చక్కన్. ఏచిన రాచిన జింక చక్కన్. వీడేంటి పొట్టిని క్రేసుకొని ఎగురుకుంటూ వస్తున్నాడు? పుల్లో గానీ దూకుతాడంటావా? అమ్మో, విధిరాత్రులు మార్చడం మహాపాపం. ఆన్ చేసింది, ఆన్ చేసేస్తాను, నాకెంత. జింక చక్కన జింక చక్కన్ జింక చక్కన్. డార్లింగ్ గుడ్ మార్నింగ్.
బాయ్ పీటర్. ఏంటి నేను గుడ్ మార్నింగ్ చెప్తుంటే బాయ్ చెప్తున్నావు? అంటే నీకు స్విమ్మింగ్ వచ్చో రాదో అని బాగా లోతుకుంది కదా. ఏడ్సో మా ఊరు శివర చెరువు కన్నా లోతా. మనం అడిగి తీస్తే శాప ఏంటే శాప కూడా సేజింగ్ చేయలేదేమనుకుంటున్నావేంటో. సువ్వి సువ్వి సువ్వాలమ్మ దీపాలమ్మ సువ్వి సువ్వి సువ్వి. ఏంటే భయపడ్డావా పిచ్చి వాళ్ళమ్మా? సువ్వి సువ్వి సువ్వాలమ్మ. ఏంటి మావాడు చావుకి తత్కాల్ టికెట్ తీసుకుంటున్నాడు చూడు. ఏంటి పాపమే విధిరాతని మార్చడం పాపం. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏంటి ఇది వాడు ఇక్కడ చావడం ఇది ఇక్కడ తెగడం ఒకేసారి జరుగు. ఏంటి రంబా డార్లింగ్ నా బాడీని చూసి బెంబేలేచిపోతున్నావా? బాబోయ్ మునుగుదాం దా. నా స్నానం అయిపోయిందిలే నువ్వు కానీ. అయిపోయిందే నీ కర్మ. వాటర్ చల్లగా ఉన్నాయా ఏడిగా ఉన్నాయా? గోరచ్చిగా ఉన్నాయి. వీడికి చచ్చే ముందు కూడా వెటకారం పోలేదు చూడు. డార్లింగ్ ఈ చెట్టెకి దొక్కు తెలగుంటదంటావు? వద్దు పీటర్ నీకేమైనా దెబ్బలు తగిలితే నేను తట్టుకోలేను. అవునవును దెబ్బలేమన్నా తగిలితే ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ అవుద్ది. నువ్వే ఇబ్బంది పడతావు. ఓకేలే ఎక్కడ దొక్కేస్తా. త్వరగా పోరా రే ఆకలిస్తుంది టిఫిన్ చేయాలి. ఏంటి అరుపులేమి వినిపించటం లేదు? నాటి కూడా షాక్ కొట్టిందేమో. అయితే ఖచ్చితంగా పోయి ఉంటాడు. ఏంటి అసలు ఏమైంది? అదే నాకు అర్థం కావట్లేదు. వైర్ కూడా నీళ్ళలోనే ఉంది. ఛా ఎలా మిస్ అయ్యాడు? కరెంటు పోయింది. కరెంటు పోయింది. ఏ ఏం మాట్లాడుతున్నావు? కరెంట్ ఉంటే మాకేంటి పోతే మాకేంటి? ఇది బోర్ లైన్ పోయిందని చెప్తున్నా. మంచిది నువ్వు వెళ్ళి పని చూసుకో. తోట ఎంత బాగుందో కదా. ఎంత బాగుంటే లాభం? పళ్ళు కొయ్యకూడదుగా. ఇది అదే మీ బాబా పెట్టాడుగా కండిషన్. పక్కనే అందమైన పెళ్ళం చుట్టూ తోట. అయినా ఏం చేయకూడదు. చే పేటర్గా పగోడ కూడా రాకూడదు రే కష్టం. ఏంటే ఏం చేస్తున్నావు? అరే అనుకుంటే చేస్తావా? ఏంటే ఇదే చచ్చిపోతానా? ఒక్క ముద్దుకి ఏం కాదులే. అరే నేను పప్పన్నంతో మొదలెడితే పెరగడంతో వదులుతాను. వద్దు వదిలే బాబు నన్ను. అవునా నీకేం పర్లేదు నాకే ముక్కులో చూసి మొహం మీద పెడక పెట్టేస్తాను. దానం పెడతాను వదిలే బాబు నన్ను. సిటీకి వెళ్ళాక హాస్టల్ వాళ్ళకి చెప్పేస్తావు కదా. దేని గురించి? అదే మన ఇంటికి షిఫ్ట్ అయిపోవాలి కదా. అందరినీ పిలిచి గ్రాండ్గా రిసెప్షన్ చేస్తాను. ముందు మా మమ్మీకి చెప్పాలి లేదంటే చంపేస్తుంది. పడగే షీల్ ఫీల్ హ్యాపీ. వన్ మినిట్. ష్యూర్. చెప్పు విక్కీ. ఏమైపోయావు? 3 రోజుల నుంచి ఫోన్ లేదు. నేను చేస్తానేమో కలవదు. అది యాడ్ ఫిల్మ్కి షూట్ ఉంటే వచ్చాను. అబ్బో మ్యూజిక్లో మునిగిపోయాడు వీడు. పాత సినిమాలో లా ఏదైనా బ్రేక్ ఫెయిల్ అయిన లారీ వచ్చి గుద్దేస్తే ఎంత బాగుంటుందో. బాబు తప్పు తప్పు తప్పు
క్షణం గుండాగినంత పని అయింది. నేనేమైపోతానో అని కాదు, నాకు ఏదైనా అయితే నువ్వేమైపోతావో అని. లవ్ యూ సో మచ్ ఆద్య, లవ్ యూ సో మచ్. ఏ ఓ మూడు రోజులు ఆగలేకపోతున్నావా? నేను మాత్రం కరెంట్ లేక కామ్గున్నానా? ఏం మాట్లాడుతున్నావు? ఊరుకో బావా, నువ్వే సిస్టర్ను గోకుంటావు, అందుకే లారీ వచ్చి కొట్టే పోయింది. చిచి, నేను నీలా కామిస్ట్ని కాదు. బావా, విధిమంతో ఫుట్బాల్ ఆడుకుంటుంది, మూడు రోజుల వరకు కంట్రోల్లో ఉండాలి, తప్పదు. నేనుంటా, నీ సంగతే చూసుకో. మరి చూశానుగా ఎంత కంట్రోల్గా ఉన్నావో. పదా సర్లే, చూద్దాం. ఏంటి బండి అశ్వత్ వైపు మళ్ళినట్టుంది? ఏం మాట్లాడుతున్నావు? చా, వాడి చావు వాడు చేస్తుంటే ఎందుకు ఆపావు? నా కళ్ళ ముందు ఒకడు చస్తూ ఉంటే చూస్తూ ఉండలేక, నేను కాపాడకపోవడం వల్లే వాడు చచ్చిపోయాడని జీవితాంతం చస్తూ ఉండలేక. ఛా, ఇప్పుడు ఒక వికెట్ పడిపోయి ఉండేది. లోపలికి వస్తారా? దేనికి? భోజనం తయారు. అప్పడాలు తయారు, తీసుకుని తగలడు. పదవే. ఏమి విన్నాడంటావా? వింటే వాళ్ళకన్నా ముందు వీడే చేస్తాడు. చెప్పాను కూర్చుంటా. విభూది, విభూది, ఆడు పైన ఏదో ఎలగబెడుతున్నాడు. సర్లే గాని, ఏమన్నా తింటారా? చిప్స్, నూడిల్స్, బిస్కెట్స్. నూడిల్స్ బాగా నక్టి. విత్ షుగరా? కాదు, విత్ బెల్లం. Yeah!
చెప్పు. ఏం చేస్తాడు కిచెన్లో? ఏమైంది బావా, అరుంధతిలో పశుపతిలా అరుస్తున్నావు? ఈరోజు బాబా కాదు కదా, బాబు వచ్చినా ఆపలేడు బావా. పీటర్ ఏంటే పీటర్ అని సాగదీస్తున్నావు? ఏమైనా కండిషనా? చూడు, నా సంగతి నీకు తెలియదు. మామూలుగా ఉంటే పీటర్, క్వార్టర్ వేస్తే హీటర్. మర్యాదకెళ్ళి తయారవ్వు. అంతే అది కాదు. ఏది కాదు అంటే ఈరోజు ముహూర్తం అస్సలు బాగాలేదంట. అభయ్, నువ్వు నీ యాసాలను. పీటర్ గాడికి మూడొస్తే ముహూర్తం సై అంటే శోభనం. ఎల్లే శోకం. అది కాదు బాబు, పోనీ సిస్టర్. బాబు వివేకానంద, నీ సూక్తుల కార్ తీస్తే ఫ్రూట్స్ ఫ్లవర్స్ తెచ్చుకుందాం. పద. ఏం డార్లింగ్, ఓ రెండు గంపటి పూలు, ఓ 2 లీటర్ల పాలు సరిపోతాయిగా. చేద్దామే. ఏంటి, ఏం మాట్లాడవు? ఏముంది, మొన్న బై వన్ గెట్ వన్లో కొన్న చీరలు ఉన్నాయి కదా, చీర ఒకటి కట్టుకుందాం. జోక్ లాప్తావా? అసలు టెన్షన్తో చస్తున్నాను. ఫస్ట్ నైట్ ముందు ఆ మాత్రం టెన్షన్ ఉంటుందిలే. ఫస్ట్ నైటా? చిచి, అది నుంచి చచ్చినా జరగదు. అయినా సిగ్గులేదే వేరే ఒకరిని ప్రేమించి వీళ్ళతో ఫస్ట్ నైట్కి రెడీ అవ్వడానికి. సరే, మరి వెళ్ళి చెప్పే వాళ్ళకి. దా చెప్పు, వెళ్ళి వాళ్ళకి చెప్పు మీ మీద ప్రేమతో కాదు, మీరు చేస్తారన్న ఆస్తో పెళ్లి చేసుకున్నామని చెప్పు. ఏ చీకొట్టాడని భయమా? ఎన్నైనా చెప్పు, ఫస్ట్ నైట్ నా వల్ల కాదు. నా వల్ల కాదు అయినా మీ వాడు పర్లేదు, కాస్త సాఫ్ట్. నువ్వు వద్దంటే సరే అంటాడు. మా వాడు ససే మీరా అంటాడు. చూసావుగా వాడిని, వరద బాధితులకి పులిహోర ప్యాకెట్ దొరికినట్టే, తినేదాకా వదలడు. ఇప్పుడు ఏం చేద్దాం? అసలు బాబా చెప్పింది నిజమేనంటావా? బాబా చెప్పింది నిజమే, కానీ దాన్ని నిజం చేయాల్సింది మనమే. ఏంటి? బాబా ఏం చెప్పాడు? వాళ్ళ చావు మన చేతుల్లోనే రాసిందని చెప్పాడా? అవును. సో వాళ్ళని మనమే చంపేద్దాం. ఏమంటావు చెప్పే? చేసిన తప్పు చాలవా, ఇంకా హత్యలు కూడా చేయాలా? నువ్వేంటే ఇంత క్రూయల్గా ఆలోచిస్తున్నావు? నా శీలం కన్నా వాడి ప్రాణం నాకు ఇంపార్టెంట్ ఏం కాదు. వద్దే, ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాం. ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఫస్ట్ నైట్ పోస్ట్పోన్ చేస్తాం. వాళ్ళు చావరు, జీవితాంతం వాళ్ళతో కలిసి ఉండాలి, అది ప్రాబ్లం కాదా? నిజం తెలిస్తే విక్కీ షిను మన మొహం మీద ఉమ్మేస్తారు, అది ప్రాబ్లం కాదా? ఇప్పుడు మనకు వేరే ఆప్షను లేదు, ఆలోచించే టైం కూడా లేదు. నేను రక్తం చూడలేను. రక్తం రాకుండా కూడా చంపచ్చు. ఎలా? ఇది కలపండి, పోతారు. రక్తం కూడా రాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓడమేంటి, రక్తమేంటి? మేమేదో రాత్రి చూసిన సినిమా గురించి మాట్లాడుతుండే. అవును అవును, ఆ సినిమాలో హీరో అలాగే. కొత్త కథ వద్దు, మీ కథ నాకు తెలుసు. ఇది కలపండి, పోతారు, రక్తం రాదు.
ఏంటిది? ఇది కలపండి, పోతారు, రక్తం రాదు. రే, నువ్వు ఎక్స్ప్రెషనే మార్చవనుకున్నా, డైలాగ్ కూడా మార్చవా? ఏంటి ఇది, నాకు చాలా భయంగా ఉంది. భయం వద్దు, ఇది కలపండి, పోతారు, రక్తం రాదు. వీడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. కలిపేద్దాం. రే, ఈ విషయం బయట ఎవరికైనా తెలిసిందో? ఇది కలపండి, పోతారు, రక్తం రాదు. వీడు మళ్ళీ మొదలెట్టు. ఇది మనం కలపకపోతే వాడే మనకి కల్పించేసేటట్టున్నాడు. ఎవరికైనా ఒకటే మందు, ఒకటే రేటు, 50,000. ఒక్క రూపాయి తగ్గినా తీసుకోను. ఇది కలిపితే పోతారు, రక్తం రాదు. ఓకే, డన్, కలిపే. కానీ పరుపు మీద దుప్పటి చెరగకూడదు, తల్లో పూలు నలకూడదు, అసలు మా చేతికి మట్టే అంటకూడదు. పీటర్, పీటర్,
పీటర్ చచ్చిపోయాడు. ఇంకరా రమ్మంటున్నానా? వా చాలుదా, కలిపారుగా పోయారు. చూసాం, రక్తం కూడా రాలేదు. రే నువ్వు మళ్ళీ మొదలెట్టుకు, వెళ్ళి అశ్వత్ని బయటికి లాక్కురా. చచ్చకు కూడా అశ్వత్ ఏంటి, ఆ శవాన్ని బయటికి లాక్కురా, నేను వీళ్ళు లాక్కొస్తాను. నువ్వు కూడా వేయ. అదే మన జాతకాలు మారే. Thank you.
హలో ముక్క ఉడికిందో లేదో కొంచెం తిని చెప్పండి. ముక్క ఉడికిందో లేదో కొంచెం తిని చెప్పండి. ఇంకొంచెం ఉడకాలి. ఓకే కొంచెం కూడా బాధగా లేదా? కొంచెం కూడా కొంచెం కూడా బాధగా లేదా? ఎందుకు లేదు? చాలా బాధగా ఉంది. ఇంత పెద్ద ఫామ్ హౌస్ లో ఆ రెండు శవాల్ని అనాథలుగా వదిలేసి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. అందుకే డాన్స్ చేస్తున్నా. రైస్ రెండు కప్పులు సరిపోతాయా? రాత్రి వాళ్ళని కప్పెట్టేసి ఇప్పుడు ఎన్ని కప్స్ రైస్ పెట్టాలని అడుగుతున్నావా? ఇదేమో ఇండియా వరల్డ్ కప్ గెలిచినట్టు డాన్స్ చేస్తుంది. వాళ్ళని గుర్తు చేసుకుని బాధపడేంత జ్ఞాపకాలు మనకు లేవు. లైట్ తీసుకో. వాళ్ళు చనిపోయారనే బాధ లేదు. సరే, మనం దొరికిపోతామనే భయం కూడా లేదా? ఎలా, నువ్వు నేను వాళ్ళతో తిరుగుతున్నట్టు గానీ ఇక్కడికి వచ్చినట్టు గానీ ఎవరికి తెలీదు. అవునవును, ఎవరికి తెలీదు, ఎవరికి తెలీదు. ఉప్పు అయితే వాళ్ళది తిన్నాను, కానీ తప్పు మాత్రం ఇద్దరితో కలిసి చేశాను. నేను మాత్రం ఎవరికైనా ఎందుకు చెప్తాను? చెప్పావనుకో, నీ పేరు విభూది నుంచి బూడిద. ఆపండి. పోలీస్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. రెండు రోజులు పోయాక మిస్సింగ్ కేసు పెడతారు. రెండు నెలల లోపు మన మీద మర్డర్ కేసు ఫైల్ అవ్వడం ఖాయం. అమ్మగారులు, వీటన్నిటి నుంచి ముఖ్యంగా పోలీసుల నుంచి తప్పించుకునే ఒకే ఒక అస్త్రం మన దగ్గర ఉంది. పేరు రెండు అక్షరాలు, సమయం 2 గంటలు, మ్యాటర్ సూపర్. ఎవరినైనా చంపాక పోలీసులకు దొరకకుండా ఎలా ప్లాన్లు చేయాలి, ఒకవేళ దొరికినా వాళ్ళని ఎలా ఫూల్స్ చేయాలో కళ్ళకు కట్టినట్టు చూపిస్తానో చూడండి. నీకేమైనా పిచ్చా? యాడ్ చూపిస్తావేంటి? హిట్ సినిమాకే కదమ్మా యాడ్స్ ఎక్కువ వస్తాయి, చూడండి. ఏం కావాలి సార్? ఒక మొబైల్ ఫోన్ కావాలి. ఏ కంపెనీ సార్? సెకండ్ హ్యాండ్ సరిపోద్ది. సెకండ్ హ్యాండా? ఫుల్ ఛార్జ్ ఉండాలి. ఇంకా చాలు, పోలీసులకి దొరకకూడదు అంటే మనం వెంకటేష్ని ఫాలో అవ్వాలి, అంతే కదా? అంతేనమ్మా. మీరు రెడీ అయిపోండి, ఫాలో అయిపోదాం. బయలుదేరదామా? ఎక్కడికి? సెల్ ఫోన్ షాప్కి. ఎందుకు? ఫోన్ కొంటానికి. కొనడమా? ఎందుకు? సినిమాలో ఫోన్ పగిలిపోయింది కదా. వీళ్ళ ఫోన్లు బాగానే ఉన్నాయి కదా. నేను పగలగొట్టేశాను కదా. పగలగొట్టేశావా? ఎందుకు? సినిమాలో ఫోన్ కింద పడిపోతే వెంకటేష్ కూతురు కరతో ఫోన్ పగలగొడుతుంది. మీకెందుకులే కష్టం అని చెప్పి కరతో నేనే ఫోన్లు పగలగొట్టాను. ఊరి సినిమా లోకం పదా. ఏమైంది? మర్చిపో, పద వెళ్దాం. ఇదేంటి ఇంకా ఉంచుకున్నావు? తీసి పడేక. ఏంటి ఉంచుకుంటావా? బస్సు దిగాక టికెట్ ఎవడైనా దాచుకుంటాడా? ఇది కూడా అంతే. ఏదో లాంగ్ డ్రైవ్కి వచ్చా, డ్రైవ్ అయిపోయింది అంతే. నో ఎమోషన్స్. ఈ సిమ్ములు వాటిని వేయండి.
చాలు. ఆగండి, సినిమాలో వెంకటేష్ ఎలా వేశాడు వేయండి. ఇద్దరిని మర్డర్ చేశారంటే లేడీ కిలాడీలు అనుకున్నా, ఎంత పిరికోళ్ళు అనుకోలా. లగనం లగండి లగండి చెప్తా. ఆడు వెళ్తూ వెళ్తూ అవుతాడు కానీ ఇటు మాత్రం చూడడు. కావాలంటే చూడండి. ఎందుకు ఆగాడో ఆడికే తెలియదు. వెనక నుంచి ఎవరో మైకులో చెప్పినట్టు జేబులోంచి సొట్టో వీడియో తీస్తాడు, అగ్గిపెట్టె తీసుకుని ఎలిగేస్తాడు. పోనీ ఎలిగించుకుని పోతాడా అంటే ఓహో వెళ్ళడో. ఆడు కిందకి తప్ప అన్ని వైపులా చూస్తాడు. కింద ఉన్న మనకి, చూసే ఆడియన్స్కి టెన్షన్. ఇప్పుడు నేను పైకి చూడకుండా కళ్ళు మూసుకొని చెప్తాను, ఆడు వెళ్ళిపోతాడు. పోతున్నాడు. నేను చెప్పాను కదమ్మా, సినిమాలో అలాగే జరిగింది, ఇక్కడ అదే జరిగింది. సరే వెళ్దాం, పదండి పదండి పదండి. బిర్యానీ ఏంటి, మీ సర్వీస్ కూడా చాలా బాగుంది, హోటల్ కూడా చాలా నీట్. థ్యాంక్ యూ. ఇదిగో. థ్యాంక్ యూ సార్. మీ హోటల్లో బిర్యానీ చాలా బాగుందండి. థ్యాంక్స్. చాలా అంటే చాలా బాగుందండి, నిజంగా బాగుందండి. వీళ్ళకి కూడా బాగా నచ్చింది. ఏమ్మా చెప్పండి, మీకు కూడా నచ్చింది కదా. అందుకే కదయ్యా ఇంతమంది వస్తున్నారు. అసలు మేము ఈ ఊరికి సాయిబాబా గుళ్ళో ప్రవచనాల కోసం అని వచ్చాం. నువ్వు పుష్కరాలకు వస్తే నాకేంటి, ప్రవచనాలకు వస్తే నాకేంటి, వెళ్ళవయ్యా బీనిస్ట్ అయ్యా. వెళ్తాం గానీ మమ్మల్ని కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవాలా ఎందుకు? అదేంటి, మీ హోటల్లో బిర్యానీ బాగుందని చెప్పాం, బిల్లు మొత్తం కట్టాం, 10 రూపాయలు టిప్పు కూడా ఇచ్చాం. అలాంటి కస్టమర్లు మీరు గుర్తుంచుకోవాలి కదా, అది సినిమా రూలు. అమ్మగారులు ఇలా రండి అమ్మా. ఈ నెల 2వ తారీఖున మీరు ఎక్కడున్నారు? వీడు మళ్ళీ మొదలెట్టాడు సూర్యాపేటలో. అక్కడికి ఎందుకు వెళ్ళారు? సచ్చిదానంద ప్రవచనాలకి. వెళ్ళేప్పుడు వచ్చారు. రే ఆపరా నీ ఓవరాక్షన్. అంటే పోలీసులు రారంటావా? ఖచ్చితంగా వస్తారు. మిమ్మల్ని భయపెడతారు, ప్రేమగా మాట్లాడతారు, కన్ఫ్యూజ్ చేస్తారు. మీ ఫ్రెండ్ వెంకటేశ్వర స్వామి గుడి అని చెప్పిందే అంటారు. నువ్వు కాదు సాయిబాబు గుడి అనే చెప్పాలి. రే ఎన్నిసార్లు చూసావు ఆ దృశ్యం సినిమా, మక్కిటు మక్కి డైలాగ్ ఇచ్చేస్తున్నావు. నాకు చాలా భయంగా ఉంది. నేనుండగా మన కుటుంబానికి ఏం కాదమ్మా. ఎవర్రా కుటుంబం, ఇంకోసారి దృశ్యం సినిమాలో డైలాగ్స్ చెప్పామనుకో, ఇంకో గోయితీసి నిన్ను కప్పెట్టేస్తాను. అది కాదే పోలీసులు, వాళ్ళకి జరిగింది తెలియడానికి 10 రోజులు పడుతుంది, అసలు ఎలా జరిగిందో తెలియడానికి 4 రోజులు పడుతుంది. ఈ లోపల నువ్వు నేను పెళ్లి చేసుకుని ఏ యూకేనో యుఎస్ఓ వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది. పాకిస్తాన్ అయితే బెటర్, మన పోలీసులు నాళ్ళు రానివ్వరు. నువ్వు వెళ్దు గాని పాకిస్తాన్, ఇప్పుడు మాతో హాస్టల్కి రా, ఏదో పని చేసుకుని తగలడు. నేనెందుకమ్మా హాస్టల్కి, పైగా అక్కడంతా లేడీస్ ఉంటారన్నారు. నేను పెళ్లి చేసుకునే వరకు మాతోనే ఉండిచ్చావు, లేకపోతే ఎవరో ఒకరి దగ్గర వాగుతావు. మిస్సింగ్ కేస్. సార్, నర్సింగ్ గారు మిమ్మల్ని కలవమన్నారు సార్. కలిసావుగా వెళ్ళా. అది కాదు సార్. ఏది కాదురా అంటే, నర్సింగ్ గారు మీతో టచ్ లో ఉన్నామని చెప్పారు సార్. టచ్ కరెక్ట్ గా రీచ్ అయిందా? ఎలా అసలే సిరాగ్గా ఉంటే మధ్యలో ఈడొకడు సిరాగ్గా. సార్ ఇది అంత తేలిగ తేలే వ్యవహారం కాదు, ఇందులో చాలా చిరాకులు ఉన్నాయి. మీరు రిలాక్స్ అయిపోండి, నేను చూసుకుంటాను.
అమ్మయ్యా, మొత్తానికి చేతులు దులిపేసుకున్నాం, ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ తర్వాత అవ్వచ్చు, ముందు సీనుకి ఫోన్ చేయి. ఎందుకు? పెళ్లి గురించి మాట్లాడాలన్నావుగా, ఫోన్ చేసి కలుద్దామని చెప్పు. ఎరా నాన్న, స్కూల్ లేదా? స్కూల్ ఉంది, స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంది. మీ అమ్మ వస్తుంది లేరా? డాడీ ఫోన్. ఎవరమ్మా? ఎవరో మర్దల్స్ అంటే డాడీ. మీ అమ్మ ఇక్కడ? చేతిలో గంట, చెవిలో దూది, పూజ మొదలైంది. ఇలాంటి భార్య ఉంటే ఒక్కదానేంటి, ఊరు మొత్తాన్ని మెయింటైన్ చేయొచ్చు. హాయ్ మర్దల్స్. హాయ్ బావా, ఎక్కడున్నావు? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఉన్నాను గానీ చెప్పు. ఇంతకీ ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మార్నింగ్ క్లయింట్ కలిసే పని ఉంది, ఈవినింగ్ కలుద్దాం. ఓకే బావా. సరే కానీ ఏంటి, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావు? అది మీ సీను ఏడే అడుగు. హాయ్. హాయ్. సారీ డార్లింగ్, కొంచెం లేట్ అయింది. ఏ, నీ పెళ్ళం రానిలేదా? నా పెళ్ళం గురించి తెలిసిపోయినట్టుంది, కలిసి కుమ్మేస్తారేమో. నేను జస్ట్ గర్ల్ ఫ్రెండే, పెళ్ళం మాత్రం ఆఫీసే. ఓ, ఆఫీసా? నో డార్లింగ్, ఏదైనా నీ తర్వాతే. భయ్య కూడా వచ్చేసాడు కదా, చెప్పండి ఏంటా ఇంపార్టెంట్ న్యూస్? మూమెంట్ ఏంటంటే, అర్జెంట్గా మన పెళ్ళిళ్ళు జరిగిపోవాలి. పెళ్ళా? ఏంటి అంత షాక్ అయ్యావు? అంటే నా ఏజ్ జస్ట్ 22 కదా, అప్పుడే పెళ్ళి అది. మా జాతకాల ప్రకారం ఈ మంత్ ఎండ్ లోపు మన పెళ్ళిళ్ళు జరిగిపోవాలి. ఒకసారి డాడ్తో డిస్కస్ చేసి చెప్తాను అద్యా, ఐ నీడ్ సమ్ టైమ్. నాకు కూడా. ఏ, నీ పిల్లం ఒప్పుకోదా? పిల్లమే కాదు, పిల్లలు కూడా ఒప్పుకోదు. అమ్మయ్యా, నా కొడుకు అనుకున్నా. ఏమైంది? కింద ఏదో గుచ్చుకున్నట్టుంటే. ఏం లేదు. రేపు ఆఫీస్కి వెళ్తున్నావా? మరి పీటర్ ఎక్కడా అని అడిగితే చెప్పవే, ఏం చెప్తావు? గుడ్ నైట్ చెప్తా, వాళ్ళకి కాదు నీకు. పడుకో. నొప్పిగా ఉన్నా. అది కాదే. ఏయ్, దయ్యం గీయో, ఏం లేవు, ముసుకుని పడుకో. రంభా, డిస్టర్బ్ చేస్తావ్. రంభా, రంభా, చాలా భయంగా ఉంది. ఓ పంచి, ఎల్లి ఇళయరాజా పాటలు పెట్టుకో, హాయిగా నిద్ర వస్తుంది. తల్లి, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు, పడుకొని. చచ్చిపో ఆత్యా, చచ్చిపోయి
నా దగ్గరికి వచ్చి రాధ్య చచ్చిపో ఆధ్య చచ్చిపోయి నా దగ్గరికి వచ్చి చచ్చిపో ఆధ్య చచ్చిపో చచ్చిపో ఆధ్య చచ్చిపో చెప్పు అశ్వత్ 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 దయమై వచ్చి చంపబోయాడు. వాడిని కుట్టే దోమనే చంపడానికి ఆలోచిస్తాడు, వాడు నిన్నెందుకు చంపుతాడే? నిజమే వచ్చాడు. సరే అశ్వత్ వచ్చాడే అనుకుందాం. పీటర్ గాడేడి ఇద్దరు కలిసే కదా చచ్చారు, వస్తే ఇద్దరు కలిసే కదా రావాలి, రాలేదే? ఏమో వస్తాడేమో. వస్తాడా రాని చెప్తాం, పడుకో. రే పీటర్ రారా, నువ్వు నిజంగా మొగదయ్యాను అయితే రారా. చిన్నమ్ములు 6ని పెద్దమ్ములు 12ని టచ్ అయ్యేదాకా, మూన్ లైట్ పోయి సన్ లైట్ వచ్చేదాకా నీకోసం వెయిట్ చేస్తా. దమ్ ఉంటే రా. ఇదేమైనా నీ పుట్టిల్లు అనుకుంటున్నావా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిపోవడానికి? అంటే అది సార్, నాకు పెళ్లి చూపులు జరిగాయి. గంటలో అయ్యే పెళ్లికి చూపులు వారం రోజులా? భోజనం 5 నిమిషాల్లో చేసిన వంట గంట పడుతుంది కదా సార్. ఇది టూ మచ్ సార్, 1 నైట్ లో ఇంత వర్క్ చేయడం ఇంపాసిబుల్. నిన్న జాబులోంచి తీసేయడం నాకు నిమిషం పని, రేపు నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పేలోపు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యి ఉండాలి. నేను వెళ్తే మీరు ఒక్కరే ఉంటారు, పర్లేదమ్మా? అమ్మో దో పెద్ద తాజ్ హోటల్ కసబ్ గడొచ్చి నన్ను కాల్ చేస్తాడు. హలో వెళ్ళేదని తీసుకురా. చెప్పు ఏం చేస్తున్నావు డార్లింగ్? ఒళ్ళో పిల్లోని కూర్చోబెట్టుకుని ఆడించుకుంటున్నా. కొంపు తీసులకి మ్యాటర్ లీక్ అయిపోయిందా, తేడాగా మాట్లాడుతుంది. ఏంటి డార్లింగ్ వర్షన్ మార్చి మాట్లాడుతున్నావు? మా బాస్ వచ్చినోడు రాత్రంతా ఆఫీస్ లో పనిచేయమని ఇంత పని చేయలేడు. నాకేంటి కర్మ, త్వరగా పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం కలిసి నీ కంపెనీ చూసుకుంటాం కదా. ఒక్క నిమిషం బాబు. గోవిందు గోవిందు నాకి కాల్ చేస్తాను. స్టాంపులు గుద్దా, బాబాయ్ బాబా భోజనం అన్నావు,
నా చేత ఉప్మా పెసరట్లు కూడా తెప్పించుకున్నావు కదే. నిన్నర్వాకెళ్ళి ఉప్మా పెసరట్లు తీసుకురా. చివరికి నన్నే చంపేశావు కదే, ఇప్పుడు నీ చేత తినిపిస్తానే ఉప్మా పెసరట్లు. అమ్మా ఉప్మా పెసరట్లు తెచ్చాను. ఉప్మా పెసరట్టు తీసుకొచ్చాను, అప్పటి నుంచి ఇలా కలవరిస్తున్నారు. అసలు ఇక్కడ ఏం పనిరా, ఆఫీస్కి పో. అసలు ఏమైంది, వాడొచ్చాడే? ఎవడొచ్చాడు, ఎక్కడికి వచ్చాడు? దెయ్యం రాజు ఆఫీస్కి వచ్చాడు. చూడమ్మా, దెయ్యం వచ్చాడు, పెళ్లి పాలు తాగాడు అనకూడదమ్మా. వ్యాకరణ దోషం, దెయ్యం వచ్చింది అనాలి. ఇక్కడ వాచిపోయి ఏడుస్తుంటే వ్యాకరణం కావాల్సి వచ్చిందా? అయినా దెయ్యం మగాడు. ఆడదయ్యాలు తెల్ల చీరలు కట్టుకుంటాయి, మరి మగదయ్యాలు ఏం కట్టుకుంటాయి? నవ్వకండి, అది చెప్పేది నిజమే. నిన్న మన హాస్టల్ కి కూడా వచ్చాడు. అవునా అమ్మా, మళ్ళా వస్తున్నా కనబడమను, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, పడతాడు. సేమ్ టైం సేమ్ డైలాగ్, నిన్న ఇది చెప్పింది, ఇప్పుడు నువ్వు. మళ్ళీ చెప్పమన్నా చెప్తాను, చెప్పనా? రే బుల్షిట్, బయట కూర్చుని మ్యాచ్ చూసేవాడు ఎన్నైనా చెప్తాను, ఆడు చూడు తెలుస్తుంది. ఏ రమ్మనమ్మా, భయపెట్టినాక. కుక్కు గారు, మీ భవిష్యత్తు మీకు తెలియట్లేదు. అబ్బచ్చా, రాగానే భయపడిపోవడానికి రాజేమీ భూపట్లేడు. పశ్చిమే సవాల్, ఇంత మంది ఉన్నాం, ఒక్కడేం చేయగలడు? వచ్చేది ఒకడు కాదు, ఇద్దరు. ఇద్దరు కాకపోతే 11 మందిని రమ్మనండి, సరదాగా క్రికెట్ ఆడతాం. వాట్ గాల్స్ ఆర్ యు రెడీ? మామూలుగా కరెంట్ పోయిందంటే అని ఎవరైనా వస్తే సౌండ్ వినబడుతుంది కదా. కిచెన్ లో క్యాండిల్ లేదా? దానికోసం వెళ్ళే ధైర్యం లేదు. మరి అదే మీతో వచ్చింది, మీరు ఊరికే భయపడిపోతారు. అయినా ఎవరో ఒకరు వెళ్ళి కొవ్వొత్తు తేవచ్చు కదా. తేవచ్చు, తెస్తాను, నాకేం భయం లేదు. ఇక మీరు ఆడపిల్లలు కంగారు పడకండి, విభూతి ఇక్కడే ఉన్నావు ఉండొచ్చు. కొవ్వొత్తి ఎక్కడుందో, ఈ అగ్గిపెట్టి ఎక్కడుందో, నాకు ఏమర్థం కావడం లేదు. దొరికిందా? అక్కిపెట్టి ఎక్కడుందో ఏట. అమ్మయ్యా, నువ్వెవరో గాని నిండు నూరేళ్ళు బతకాలమ్మా. చచ్చిపోయి వారమైందిరా. క్రికెట్ అన్నావు, ఆడదామా? బ్యాటింగా బౌలింగా? ఔటింగ్.
శ్వాసలే పెంచి నువ్వే, ధ్యాసల్లో ముంచి నువ్వే, శ్వాసల్లే పోగొట్టి నావే. ఓ మనస తోడల్లే ఉంటానంటూనే, చాడల్లే మారానంటూనే, వీడల్లే మార్చేసి నావే. రాత్రి ఎక్కువ చేద్దంటే రెచ్చిపోయావు కదా, దూల తీరిందా? పొన్నమ్మా మళ్ళంతా పులిసిపోయి నేను ఎడుతుంటే ప్లాస్ బ్యాగ్ గుర్తి ఆడెవడో పిల్లి కట్టగాడు పులి గుద్దులు గుద్దేశాడు. దెయ్యాల్ని ఆడు ఇడు అనకూడదు రాజు, వ్యాకరణ దోషం. ఇప్పుడు వ్యాకరణం వత్తులు అంత అవసరమా? ఆ దెయ్యాలు ఎలా వదిలించాలి ముందు అది ఆలోచించటమ్మా. ఏంట్రా దెయ్యాలు ఏంట్రా? రండి, టీవీలో దయ్యాల గురించి చెప్తున్నారు, రండి రండి. దయ్యం ఈ పదం వినని మనిషి ఉండడు, అదే దయ్యం కనబడితే ఆ మనిషే మిగులుండడు. అసలు దయ్యం ఉందా లేదా? దయ్యం ఉందని మీరంటే వాడు లేదంటున్నాడు. ఆయన పేరు బంచిక్ బాలు, ఉండేది శ్మశానంలో. సీరియల్ సెట్ లేసి లైటింగ్ చేయడానికి ఇదేం పెళ్లి మండపం కాదు, శ్మశానం. అదిగో అక్కడ చెట్టు కనిపిస్తుంది, అక్కడ ఉన్నాడు. హలో బంచిక్ గారేనా? హలో. ఎస్, నా పేరు బంచిక్ బాలు, నా ఏజ్ 45. ఐఎమ్ నాట్ ఎ ఫీమేల్. మీరు ఎప్పుడు ఈ శ్మశానంలోనే ఉంటారా? ఎస్, దిస్ ఇస్ మై హౌస్. అసలు మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? నేను ఒక ప్రొఫెసర్ని, దయ్యాలు ఉన్నాయా లేవా అనే దాని మీద రీసెర్చ్ చేస్తాను. అందుకే ఇలా శ్మశానం చుట్టూ ఆ లాంతర పట్టుకొని ఏదో ఫాంతరపడి దొరకపోతా అని ఎదురు చూస్తున్నాను. బట్ నో యూస్. అర్థమైంది. ఏమర్థమైంది? మీకు సరైన దయ్యాలు తగలలేదని. ఈ పంచి ఆన్లైన్ లోకి వెళ్తే దయ్యాలు భూతాలన్నీ ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోతాయి. ప్రూఫ్ ఏంటి? యు వాంట్ ప్రూఫ్? ఇక్కడున్న సమాధులు అన్నిటికీ ఓపెన్ ఛాలెంజ్. కీర్తి శేషులు వేరయ్యా, మంజుల, కాంతమ్మ, నాగమ్మ, రండి రండి. మీకు సీము నెత్తురు, సిగ్గు లజ్జ, మాన అభిమానం ఉంటే ఈ బంచిక్ బాలు పిలుస్తున్నాడు, కమాన్ అయిసే. బంచిక్ గారు బంగారం కొనాలంటే గోల్డ్ షాప్కి వెళ్ళాలి, బట్టల షాప్కి కాదు. డైలాగ్ చెప్తే అర్థమయ్యేలా ఉండాలి, అడుక్కుతే ఎలా కాదు. దెయ్యాల్ని చూడాలంటే అవి పిలిచినా రాని చోటికి కాదు, పిలవకుండా వచ్చే చోటికి రావాలి. అవునా? ఎంగే ఆన్ ద ప్లేస్. అంది చుట్టూ పిల్లలు చేరినట్టు చేరారు. నేనంటున్న దయ్యాలు కానీ వచ్చినాయా? ఎక్కడ దయ్యాలు? కమాన్ నిలబడి దయ్యాలని.
పైన ఉన్నాయా? కమాన్ లేవే, ఎక్కడున్నాయి? పిలవండి, కమాన్ కమాన్. అమ్మయ్యా, మీరు వచ్చాక ధైర్యం వచ్చింది సార్. ఇప్పుడే పుట్టిన తెల్ల కోడి పిల్ల ఉన్నావు, ఏం సోపు వాడతావేటి? ట్రిపుల్ ఎక్స్. ఓ, సంస్కారవంత సోపు. అది బట్టలకి, మరి బుగ్గలకి? జాన్సన్ బేబీ సోప్. బ్యూటిఫుల్. మీకు ఎంత ధైర్యం సార్? దయ్యాలున్నాయని తెలిసిన మీరు ఒక్కరే వచ్చారు? పాప, పందులే గుంపులుగా వస్తాయి. మరి మీరెందుకు ఒక్కరే వచ్చారు? రే ఉగాండా, ఇంకా డైలాగ్ పూర్తి కాలేదురా. సింహం సింగిల్ గా వస్తుంది. మరి వాళ్ళిద్దరు వస్తున్నారే. అరే సాంబా, ఇద్దరు కాకపోతే 11 మందిని రమ్మను, అందరు కలిసి క్రికెట్ ఆడుకుందాం. గర్ల్స్ ఆర్ యు రెడీ? బంచిక్ గారు, మీ భవిష్యత్తు మీకు అర్థం కావట్లేదు. పాప కన్ఫ్యూజన్ లో ఉన్నవాడు కాన్వెంట్ లో చదివినా పాస్ అవ్వలేడు, నాలాగా కాన్ఫిడెన్స్ ఉన్నవాడు దుంపల బడిలో చదివినా దొల్ల కొట్టేస్తాడు. నీకందరూ రే. దేర్ ఇస్ మై బ్యాగ్. ఆల్ కెమెరా సిక్స్, ఎవ్రీథింగ్ క్లియర్. ఏంటి సార్ ఈ తొక్కల సెటప్? అసలు మాకేం అర్థం కావట్లేదు. మీ రూమ్ లో కెమెరాలు ఉన్నాయి, ఈ రూమ్ లో మానిటర్ ఉంది. వన్ సెకండ్, క్యాచ్ పకడో లేలో టేక్ ఇట్. మీరు మీ రూమ్ లోకి వెళ్ళిపోండి, దయ్యాలు వస్తే ఆ వాకీ టాకీలో నాతో చెప్పండి. ఓకే, వెళ్ళండి వెళ్ళండి, క్లియర్ గో. రూమ్ నెంబర్ 1, దయ్యాలు వచ్చినాయా? ఓవర్. రూమ్ నెంబర్ 2, దయ్యాలు వచ్చినాయా? ఓవర్. రూమ్ నెంబర్ 2, రెస్పాండ్. మాట్లాడబెట్టే. రాలేదు, ఓవర్. వెరీ గుడ్ బాబా. ఎలాగైనా ఈ ఒక్క రాత్రి గడిస్తే రేపు పొద్దున్న పాలబండికి మా ఊరు వెళ్ళిపోతా. ఒరే విభూతి, ఈరోజు మనకేమైనా డిస్కౌంట్ ఇస్తారంటావా? డిస్కౌంట్ ఇస్తే ఎంత బాగుండవు. ఎందుకు ఇస్తారులే నా పిచ్చి? కాకపోతే రాత్రి బిర్యానీ తిన్నామని ఉదయాన్నే ఉపవాసం ఉంటావా? ఏ రోజు కోట ఆ రోజే. రారమ్మని రారమ్మని రామ చిలుకు పిలిచిన ఈ వేళ. ఏంటి నిద్రపడతలేదా? వచ్చేసా? నువ్వు రా రా అన్నావుగా, అందుకే వచ్చా. అబ్బా ఏంట్రో, నువ్వు కూడా జోకులేస్తున్నావు. అన్ని రూముల్లో కెమెరాలు పెట్టావు, నీ రూమ్ లో పెట్టుకోలేదేరా? అది అడగడానికి నువ్వెవడరా బేవకు? నా మీద కాలు వేసి మరీ దమ్ముంటే రమ్మన్నావు కదరా, మర్చిపోయావా? ఆర్ యు కన్ఫర్మ్? దయ్యం చూపించమంటావా? ఏం చూపిస్తావు? అక్కడ పిలిస్తే ఇక్కడికి వచ్చావటి? దిస్ ఇస్ నాట్ ఫేర్. చీటింగ్. దయ్యం రాలేదు సార్. ఓవర్. రూమ్ నంబర్ 2, దయ్యం రాలేదు. ఓవర్. రెస్పాండ్. హలో బంచిక్, రెస్పాండ్. గర్ల్స్, బంచిక్ రెస్పాండ్ అవ్వట్లేదు, అందరూ బయటికి రండి. ఓవర్. విభూది, ఏమైంది? విభూది, విభూది ఏమైంది? విభూది, విభూది, విభూది ఏమైంది? ఏమైంది విభూది? మీ అమ్మ కడుపులో మాడ సొక్క చిరిగిపోయింది, మొహం మామిడిగా బత్త అయిపోయింది. ఏమైంది నన్ను అడగకుండా ఆయన అడుగుతారేంటి? అంటే ఆ దయ్యాలు వచ్చి కొట్టింది వీణి కాదా? వచ్చింది వాళ్ళు కాదు, కొట్టింది వీణి కాదు. మరెవరు? ఇది నా పాత అకౌంట్, వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసింది. అయితే దయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారుగా? సునామీ వచ్చిన తర్వాత కూడా సముద్రాన్ని సులకరంగా చూస్తాం పాప. కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు దుంపల బడిలో ఆయన దుల్ల కొట్టేస్తాడన్నారు. పుస్తకం లేని ప్రశ్న అడిగితే ఏ స్కూల్ అయినా ఫెయిల్ అయిపోతాడు కదా పాపా. మా స్కూల్ రా. ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ? వెల్కమ్ టు అవర్ స్కూల్. నాగమ్మ అంటే చిట్టాడు కాబట్టి కొట్టింది.
మిమ్మల్ని పల్లెతి మాట కూడా అల్లెది తప్పుడు. చూడటానికి లేత ముంచుకెళ్ళా ఉంటారు. ఎంతైనా పెద్దోండి, మీకంటే సీనియర్ని కొడితే పాపం తమ్ముళ్ళు. నువ్వు మా దెయ్యాల జాతిని కించపరిచావురా. తమ్ముళ్ళు ముందుకొస్తున్నారు ఎందుకు? మీ కాళ్ళు ఒక్కుతా నన్ను వదిలేడు తమ్ముళ్ళు. వంశిక్ గారు ఉన్నాడా? పోయాడా? వంశిక్ గారు ఏంటి రాత్రంతా ఫుల్ బాడీ మసాజా? చూస్తారేంటి లేపండి. ఏం చెప్పారేంటి సార్? ఏం చెప్పంటావు పాప, స్టవ్ మీద పెనం బదులు మనం కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. కోసాలు కదిలిపోయి లోపలికి వెళ్ళి ఏమున్నాయో లేవో అర్థంలో చూసుకొని వస్తాము అన్నట్టు పాప. నాకు మసాజ్తో పాటు మీకు మెసేజ్ కూడా ఇచ్చారు. ఇక్కడెవరో వాళ్ళిద్దరిని ప్రేమించి మోసం చేశారంట. వాళ్ళు కట్టిన మంగళసూత్రాలు మళ్ళీ వాళ్ళ మెళ్ళలో కనిపించేదాకా ఈ నైట్ షో ఆగదంట. అందరి మెళ్ళల్లో పిల్లలేంటి? ఏమైంది జాన్సన్ బేబీ, నువ్వు కూడానా? ఎందుకు వచ్చింది రిస్క్ వేసుకుంటే పోలా? అమ్మా ఆ దయ్యాలు కట్ట మీరే డేంజరస్ గా ఉన్నారు. అరే ఇగోండ ఆ బ్యాగ్ మోసి ఓపిక లేదు, కొద్ది తీసుకొచ్చి కార్లో పెట్టరా. అమ్మో తొందర తీసుకురారా. నువ్వేంట్రా? కొన్ని విషయాలు అందరితో పంచుకోలేం బాబు, వదిలేయండి. అబ్బో ఇది ఆడాలు ఉండే హాస్టల్ కాదు, బూతు బూతు బంగ్లా. నా చుట్టుకి ఇప్పుడు ఏం చేద్దాం? గుడ్ మార్నింగ్ మర్దల్స్. వెరీ బ్యాడ్ మార్నింగ్ నీకు. ఎందుకు? వాట్సాప్ తీసి చూడు, నీకే తెలుస్తుంది. వాట్ ద హెల్, ఆ తాళి ఏంటి ఆద్య? ఆన్సర్ కావాలంటే కప్పాకి రా. కొంచెం టైం కావాలని అడిగాను, చెప్పి వారం కూడా అవ్వలేదు. అంత ఆగలేకపోయావు ఆద్య? మేమెవరిని పెళ్లి చేసుకోలేదు. నా ఏజ్ 22 అయినంత మాత్రం నేను మరీ అంత చిన్నపిల్లనేం కాదు. మెళ్ళో తాళిబట్లు కనబడుతున్నా ఎవరిని పెళ్లి చేసుకోలేదు అంటారేంటి? మా హాస్టల్లో రాత్రిపూట దయ్యాలు తిరుగుతున్నాయి. ఎవరి మెళ్ళో తాళిబొట్లు లేకపోతే వాళ్ళని చితగ్గొడుతున్నాయి. హాస్టల్లో అందరిది ఇదే పరిస్థితి. మరి హాస్టల్ మారిపోవచ్చు కదా? మారాల్సింది హాస్టల్ కాదు, మా ఇంటి పేర్లు. ఈ డమ్మీ తాళిబొట్లు వేసుకుని రోడ్ల మీద తిరగలేకపోతున్నాం. మమ్మల్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చెప్పండి. అంటే డార్లింగ్ ఇప్పుడు మోడం ఎస్ ఓ అంతే, సోది వద్దు. డాడ్ ఒప్పుకోరు, బట్ నాకు ఓకే, వి విల్ మ్యారీ. భయ్యా మోడం అది గాఢంగా ప్రేమించినప్పుడు మోడంతో పనేండి భయ్యా. ఒప్పించడానికి ట్రై చేస్తాను, లేదంటే చంపే. అమ్మా నాన్నలు అయితే ఒప్పించొచ్చురా, బెల్లం పిల్లలు ఎలా ఒప్పించేది? మీరేంటి సార్ సైలెంట్ గా ఉన్నారు? సరే అలాగే కానిద్దాం. రేపు ఎక్కడన్నా గ్లో చేసేసుకుందామా? అట్నించటే హనీమూన్ కు బ్యాంక్ ఆకెళ్దాం. ట్రైన్కి టైం అవుతుంది కదా. అదే చూస్తున్నా కదా. అయినా మమ్మల్ని ఇంత అర్జెంట్గా ఊరెందుకు పంపించేస్తున్నారండి? రేపు ఆన్ సైడ్కి బ్యాంకాక్ వెళ్ళాలి, ఎలాగో సెలవులేగా. మీరు మీ అమ్మని చూసినట్టు ఉంటుందని. ఆన్ సైడ్కి అమెరికాకో యూకేకో వెళ్ళాలి గానీ బ్యాంకాక్ ఏంటి డాడీ? క్లాస్ రూమ్ లో ఒక్క డౌట్ రాదు కానీ బయట బాగానే వస్తాయి. ఆటో ఏదైనా వస్తుందేమో చూడండి, ఇది స్టార్ట్ అయితే వచ్చేటట్లేదు. రైల్వే స్టేషన్ కి వస్తావా? ఎక్కండి. ఎంత? 200. 200? బస్ ఎక్కితే 10 రూపాయలు. అవునా, మరి లేట్ ఎందుకు? వెనక బస్సు వస్తుంది, ముందు బస్ స్టాప్ ఉంది, బయలుదేరవే. ఎంత పొగర్రా నీకు? నాకా నీకా? ఏమండి వీడు చూడండి, పొగరు గిగురు అంటున్నాడు. డాడీ చెప్పట్రా నా పెళ్ళాన్ని అనేది.
తల్లి పిల్లలు కూడా ఉన్నారా? హాయ్ సార్. పిల్లం పిల్లలా? నువ్వేంట్రా, బిజినెస్ అంటే ఆటో డ్రైవింగా? నువ్వు నువ్వే, నేను నేనే, దొందు దొందే, ఎక్కడి దొంగలు అక్కడే. గప్చు. అమ్మో, టైం 12 అయిపోయింది, దయ్యాలు వచ్చేస్తాయా? అమ్మో మర్చిపోను. తాళి బొట్టి వేసుకున్నాయి, నా జోలికి రాను. రారా పడుకున్నా. నీకు భయపడాలా, దయ్యాలకు భయపడాలా అడగట్లేదు. వరే, అవన్నీ ఒక అప్పుడు రా, ఇప్పుడు ఏమీ లేదు. వస్తదే, అదే భయం ఏమీ లేదన్నాను, పడుకోయ్. సినిమాలో లాగా పోలీసులు వచ్చారేంటి, ఇప్పుడు నేను ఏం చేయాలి? రాహుకాలం వచ్చేసింది, ఆపండి. పోలీసులు వచ్చారేంటి? వాళ్ళకేం తెలీదు, నన్ను అరెస్ట్ చేయండి. నేనుండగా మన కుటుంబానికి ఏం జరగనేవనమ్మా, నేను అరెస్ట్ అయిపోతాను. సినిమా మధ్యలో యాడ్లు వస్తే నాకు సిరాకు. దృశ్యం సినిమాలో ఈ సీన్ లేదు. చూడండి, నాకు టైం వేస్ట్ చేయటం అంటే పరమ సిరాకు. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, టఫీ టఫీ మన సమాధానాలు చెప్పండి. మీ పేర్లేంట్రా చెప్పండి రా, అడుగుతున్నది మిమ్మల్ని. సీను సార్, ఏజ్ 22, ఇదే నా మొదటి పెళ్ళి. మొదటి పెళ్ళే? అమ్మతోడు. అసలు మీకేం కావాలి సార్? మీకు అశ్వత్పీటలు తెలుసా? తెలుసు. ఏం జరిగింది? అదే నేను అడుగుతున్నాను. ఇద్దరూ కనిపించట్లేదు. అసలు ఏం జరిగింది? వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని తెలుసు. వాళ్ళే కాదు, ప్రేమిస్తున్నామని చాలా మంది వెంటపడ్డారు. వాళ్ళందరి అప్డేట్స్ తెలుసుకోవాలని రూల్ లేదు కదా? రూల్ లేదుగా. ఉరే, ఇటు రారా, నిన్నే బే రా. అసలు మీరెవరు, మీ కథ ఏంటి? సార్, మేము మేజర్లు, ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాం. ఏంటి న్యూసెన్స్ సార్? ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది. మేబీ ఎయిర్పోర్ట్ లో చూసి ఉంటారు సార్. ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఎక్కడికన్నా ఫ్లైటే ప్రిఫర్ చేస్తాను సార్ నేను. అవునవును, ఆడు చెప్పేది పచ్చి నిజం సార్. ఆడేమో ఏజ్ 22 మొదటి పెళ్ళి అంటాడు, నువ్వేమో బెంగళూరు, బాంబే, బొంగు, బొషాణ అంటావు. మీ ఇద్దరు కంగారు చూస్తుంటే వాళ్ళిద్దరిని మీరే ఏదో చేశారనిపిస్తుంది. అయినా వాళ్ళని మేమెందుకు చంపుతాం సార్? అరేరే, ఏమన్నా మేమెందుకు చంపామా? వాళ్ళు ఏమన్నా చచ్చారని చెప్పారంటరా? కనపట్లేదని చెప్పాను. ఎక్కడ చంపారు, ఎక్కడ పూడ్చారు చెప్పండి. మాకు సంబంధం ఏంటి సార్? వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. రే, ఎర్రి ముఖం ఎత్తి చూస్తారంటే వాయించండి. నన్ను వదిలేండి సార్, నాకేం తెలీదు, నేను ఆటో డ్రైవర్ సార్. మాదాపూర్ హైటెక్ సిటీకి సర్వీస్ ఆటో నడుపుతాం తప్ప ఈ హత్యల గురించి నాకేం తెలీదు సార్. దారికొచ్చాడు. అసలు ఫ్లైట్ లో నుంచి కాలే కింద పెట్టిన ఫ్యామిలీ అన్నా సార్? అమ్మాయిలు పడేయడానికి మంది చెప్తాను సార్, నా అసలు పేరు అప్పలేడు సార్. కావాలంటే ప్రూఫ్ చూపిస్తాను సార్. అది ఫాస్టింగ్ చేస్తే ఫాస్టింగ్ చేస్తానన్నావు, అది చేస్తే నువ్వు చేస్తానన్నావు. అసలు దాని మొహం చూస్తే మోసం చేయాలని ఎలా అనిపించింది, ఎలా అనిపించింది చెప్పు. అబ్బే, నన్ను కొడతావేంటి? మీ సీన్ గడ ఏమైనా పతికించనుకుంటున్నావా? ఇది నా దుస్తు దిష్టి. ఆ ఏజ్ 22 గడికి ఆల్రెడీ పెళ్ళి, ఇద్దరు పిల్లలు ఉన్నారు తెలుసా? ముందాడు సంగతి చూసుకోవే. ఏంటి? మొన్నే పాప 10th ఫెయిల్ అయింది. పెళ్ళి అయ్యాక బ్యాంకుకి తీసుకెళ్లి ఆ అమ్మాయిని వాడుకుని వదిలేద్దానే సార్ ఇది ప్లాను. ఈడ ఇద్దరిని ఏదో చేసి ఉంటాడు సార్. నువ్వు ఆపరా డొక్కా డొక్కా సార్, వీడు పెద్ద చీటర్ సార్, అమ్మాయి దగ్గర లక్షలు దొబ్బేశాడు.
మీలాంటి ఆడవాళ్ళని మోసం చేసి ఎదవాలంటే నాకు చెడ్డ సిరాకు. రాయ్, వీళ్ళు బొక్కలు వేసి బొక్కలు ఎరగొట్టండి, తీసుకుపోండి. పిలిచినప్పుడు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఇద్దరు తప్పు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఈ సిరాకు పోవాలంటే మంచి పానేయాలి. ఉరాయ్, పానేదిరా. ప్రాబ్లం వచ్చిందని చచ్చిపోవడం కరెక్ట్ కాదు, అయితే అప్పుడు వాళ్ళని చంపింది కరెక్ట్ కాదు. మనిషి అన్నాక రోజు రోజుకి ఎదగాలి, మనం దిగజారిపోయాం. అది కాదే, నేను చెప్పేది విను. ఇంకా ఏం చెప్తావే? ఇన్నాళ్ళు నువ్వు చెప్పినవన్నీ విన్నాను, చివరికి ఏమైందో చూసావుగా. జీవితంలో మనకి నచ్చిన వాళ్ళని చాలా మందిని కోల్పోతుంటాం, అది మన చేతుల్లో లేదు. కానీ మనల్ని మనం కోల్పోయేది ఎప్పుడో తెలుసా? వేరే వాళ్ళ ఆకలి మన కడుపు నింపినప్పుడు, వేరే వాళ్ళ బాధ మనకి ఆనందాన్ని ఇచ్చినప్పుడు, వేరే వాళ్ళ చావు మనకి బతుకునిచ్చినప్పుడు, ఈ లెక్కన మనం ఎప్పుడో చచ్చిపోయాం. ఆ రోజు నేను షాప్లో అమ్మేసింది అశ్వత్ ఇచ్చిన రింగ్ని కాదు, నా క్యారెక్టర్ని. హీటర్ నీకు పిలిచి మరీ ఇచ్చింది తన ఉద్యోగం కాదు, తన ప్రేమని. పట్టుకుని ఏడవాలనిపిస్తుంది, నాకైతే చావాలనిపిస్తుంది. చచ్చిపోదాం, వాళ్ళని ఎక్కడైతే చంపేశామో అక్కడికి వెళ్ళి చచ్చిపోతాం.
విషాద్యాన్ని వస్తావని. నేను వచ్చేసాను, ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఐ లవ్ యూ పీటర్. ఏం టైమింగ్ అనేది, యాసలాపి ఫస్ట్ నైట్ మూమెంట్ ఎప్పుడో చెప్పు. చనిపోయాంగా, ఆత్మలకు కూడా ఫస్ట్ నైట్ ఉంటుందా? అసలు మనం చస్తే కదే ఆత్మలు అవడానికి. ఆ రోజు ఫస్ట్ నైట్ కోసం పూలు పళ్ళు తేడానికి బయటికి వెళ్ళాం, గుర్తుందా? ఓ రెండు గంపుడు పూలు, ఓ రెండు లీటర్ల పాలు సరిపోతాయి. పరుపు మీద దుప్పటి చెరగకూడదు, తల్లో పూలు నలకూడదు, అసలు మా చేతికి మట్టి అంటకూడదు. చంపేస్తా నా గాల్లా కూతురులే. ఆగ్బావా, నేను చెప్పేది విని బావా. ఏం చెప్తారా, ఏం చెప్తావు? అసలు ఏం జరిగిందో, వాళ్ళు మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారో ముందు తెలుసుకుందాం బావా. నీ మాటలు విన్న కంగారులో ఆడికి ఏం చేయాలో తెలియక వాడు పెట్టుకునే విభూతినే మీకు చూపించి ఇది కలపండి పోతారని చెప్పాడే. వాళ్ళు చెప్పిందల్లా చేయడం. అవునమ్మా, ఉప్పు వాళ్ళ తిని తప్పు మీతో ఎలా చేస్తాననుకున్నారు? మీరిచ్చిన పాలు తాగి మేము చచ్చిపోయినట్లు నటించాం. మమ్మల్ని కప్పెట్టేయమని చెప్పి మీరు వెళ్ళిపోయాక మేము బయటికి వచ్చి ముగ్గురం కలిసి గుంటను పూజ చేస్తాం. అసలు మీరు మమ్మల్ని ఎందుకు చంపేయాలనుకుంటున్నారో తెలియాలి. అది విభూతి గారి ద్వారా అయితే కరెక్ట్ అని, వాడు మీ మనిషి అని మీరు నమ్మేలా దృశ్యం సినిమా డ్రామాలు ఆడించామే. మీరు వెళ్ళిన ప్రతి చోట మేము ఉన్నాం. రే రే, కార్ తోసేస్తున్నారా? తీయచ్చులే బావా. వీడి తింగరి మాటలతో హత్యల గురించి ఎక్కడ బయట చెప్పేస్తాడు అని మీ అంతటా మీరే హాస్టల్కి తీసుకెళ్లేటట్టు చేశాం. శ్రీశైలంలో బాబాని కలిసి వచ్చిన తర్వాతే మీలో ఈ మార్పు వచ్చింది. అదేంటో తెలుసుకుందామని వెళ్ళి బాబాని కలిసాం. ఎటువంటి ప్రశ్నకైనా జవాబున్నట్లే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. వాళ్ల జాతకానికి మీ జాతక బలమే పరిష్కారం చూపుతుంది. మా అంకుల్కి తెలిసిన ఒక ఎస్ఐకి జరిగిందంతా చెప్పాం. మీ బాయ్ ఫ్రెండ్స్ రెస్టారెంట్లో కలిసినప్పుడు మేము ఆ ఎస్ఐ అక్కడే ఉన్నాం. ఎందుకో ఆ ఇద్దరిని చూస్తే అనుమానం వచ్చింది, అందుకే వాళ్ళని ఫాలో అయ్యాం. ఇద్దరు మోసగాళ్ళని తెలిసింది, ఆ విషయం అప్పుడే చెప్పాలనిపించింది. కానీ దానికన్నా ముందు మీకు బుద్ధి చెప్పాలనుకున్నాం. విభూతి హెల్ప్తో హాస్టల్లోకి వచ్చి మిమ్మల్ని దయ్యాల్లా భయపెట్టాం. విభూతిలోకి నాగమ్మ రావటం, బమ్ చిక్కుని కొట్టడం, మీరు తాలిబొట్లు వేసుకునేలా చేయటం అంతా మా ప్లానే. హలో పాప, జరిగిందంతా మన బాస్తో చెప్పి నిన్ను ఆఫీస్లో లేట్ నైట్ వరకు ఉండేటట్టు చేసింది నేనే. మీరు పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి ముహూర్తం టైంకి ఎస్ఐని పంపించింది మేమే. అప్పుడు మేము కూడా అదే గుడిలో ఉన్నాం. ఫైనల్గా మీ తప్పు తెలుసుకుని చావడానికి కూడా సిద్ధపడ్డారని వీడు చెప్పాడు. అవునమ్మా, మీరు మింగినవన్నీ నిద్రమాతలు కాదు, మింటుబిళ్ళలు. ఒకటో రెండో నిద్రమాతలు ఉంటాయి అంతే, నేనే గెలిపాను. సారీ అశ్వత్, నేను చేసిన పని తలుచుకుంటే నాకే అసహ్యం వేస్తుంది. నిజంగా నాకైతే బతకాలని లేదు. మీరు మారాలని ఇదంతా చేశాం కానీ చావాలని కాదాత్య. అమ్మో అమ్మో అమ్మో, ముగ్గురు కలిసి ఎంత మాస్టర్ ప్లాన్ చేశారా. ఆహా, నీలా మర్డర్ ప్లాన్ అయితే చేయలేదు కదే కొంచు. ఏంటే ఫస్ట్ నైట్కి రెడీ అవుదామా? కాకపోతే ఈసారి చిన్న చేంజ్, పిచ్ నువ్వు రెడీ చెయ్యు, పాల గ్లాస్తో నేను వస్తా, పిచ్చెక్కిద్దాం. ఏమంటావు పీటర్? అది కాదు. ఓరి రైట్రో, ఇది మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుందిరా దేవుడో దేవుడా. నాకు ఫస్ట్ నైట్ యోగం లేదురా నాయనో నాయనా. నా హోంవర్క్ చేసావా? చేయలేదు బంటి. నా హోంవర్క్ చేస్తానని చెయ్యవా? ఇచ్చే ఇచ్చే ఇచ్చే, నా చాక్లెట్ నాకు ఇచ్చే. ఇచ్చే ఇచ్చే ఇచ్చే, నా చాక్లెట్ నాకు ఇచ్చే. పెన్సిల్ చెక్కుతుంటే వేలు తగింది, అందుకే చేయలే, ఇప్పుడు చేసేస్తా. ఆ గంటలో చేయి, లేకపోతే నా చాక్లెట్ నాకు ఇచ్చే. సరే బంటి. పెన్సిల్ బ్లేడ్ తో చెక్కకు, వేలు తగ్గిద్ది.
షార్ప్నర్ వాడు ఎదవా అచ్చం బా పోలికి ప్రింట్ దిగిపోయావు రా టిఫిన్ చేద్దాం రంబా ఆకలి ఆకలేస్తుంది రంబా ఎక్కడున్నావే ఆఫీస్ టైం అవుతుంది ఆకలిస్తే తినొచ్చు కదా నా కోసం ఎందుకు వెయిట్ చేయడం అదేంటి బంగారం నీకు తినిపించకుండా నేను ఎప్పుడైనా తిన్నానా చెప్పు అమ్మంటే ఇంత ప్రేమ నాన్న నీకు అమ్మకి తినిపించకుండా ఒక్క ముద్ద కూడా ముట్టవు ప్రేమ పులిహోర మీ అమ్మ గురించి నీకు తెలియదురా పెద్ద కంచు ఎక్కడ విషం పెట్టి చంపేద్దని ముందు మీ అమ్మకి తినిపిస్తాను అంతే ఏమైంది నేనేమన్నాను హాయ్ నాన్నమ్మ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ సో మచ్ నాన్న డాడీ ఎక్కడ ఆఫీస్కి రెడీ అవుతున్నారా అత్తయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది మీరు దూరంగా ఉన్నారన్న బాధ తప్ప అంతా బాగానే ఉందమ్మా నెక్స్ట్ మంత్ లీవ్ పెడుతున్నానమ్మా డాలీ కూడా హాలిడేస్ పక్కా వస్తాం లాస్ట్ ఇయర్ కూడా ఇదే మాట చెప్పావురా నాకు డౌటే నానమ్మ అనుమానం అలర్జీ లాంటిది గోక్కోడానికి ఒక జీవితకాలం సరిపోదు ఇది అత్తయ్య దీని వరుస ప్రతి దానికి మీ అబ్బాయి లాగా సోది సూక్తులు చెప్తుంది ఏయ్ మావి సోది సూక్తులా మరి ఎప్పటికప్పుడు